హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలో పదవ స్కందం 7వ అధ్యాయం 16వ శ్లోకం నుంచి చూద్దాం. ఓకే, సో ముందుగా మనము ఇప్పటి వరకు కూడా ఏం చూసాము అని అంటే, శకటాసురుణ్ణి చంపడం చూసాము. శకటాసురుణ్ణి చంపడం చూసాము. అయితే సో చిన్న రీక్యాప్. సో యశోధామాత శ్రీకృష్ణ భగవానుడికి ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే కృష్ణుడు బోర్ల పడ్డారు కాబట్టి. సో కృష్ణుడు చేసి కృష్ణుడు ఎదుగుదలలో ఉన్నటువంటి ప్రతి ఎదుగుదలని కూడా ఒక ఉత్సవం లాగా చేయడము అనేటువంటిది యశోదామాత చేస్తున్నటువంటి ఆనవాయితీ. అంతేకాదు, మనం అందరం కూడా అలానే చేస్తాం. సో పిల్లల్లో వస్తున్నటువంటి మార్పుని మనము ఉత్సవం లాగా సెలబ్రేట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే చక్కగా స్నానం చేయించి, అభిషేకం చేయించి, తీసుకొచ్చి యజ్ఞంలో కూర్చోబెచ్చి వేద మంత్రాలు ఉచ్చారణ చేస్తూ ఉంటే, యజ్ఞంలో పార్టిసిపేట్ చేసినటువంటి కొంతసేపటికి శ్రీకృష్ణుడికి నిద్ర రావడం అనేటువంటిది జరిగింది. సో నిద్ర వచ్చినప్పుడు అప్పుడు యశోదామాత కృష్ణుడిని నిద్రపుచ్చి, కృష్ణుడు పూర్తిగా నిద్రపోయిన తర్వాత తిరిగి మళ్ళీ తన యొక్క ఇతర కార్యక్రమాలన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మనం చూస్తే ఈ యొక్క ఉత్సవం ఏదైతే ఉందో, ఈ ఉత్సవానికి మెయిన్గా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అనంటే యశోదామాత. ఎందుకంటే ఒక్కొక్క రకమైనటువంటి ఉత్సవానికి ఒక్కొక్కళ్ళు, ఒక కొన్ని సందర్భాల్లో భార్య, కొన్ని సందర్భాల్లో భర్త ప్రముఖమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. సో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఆ ఫెస్టివల్ లేకపోతే ఆ పండగ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే బోర్ల పండినటువంటి సందర్భంలో జరిగినటువంటి ఉత్సవం ఏదైతే ఉందో దానికి మెయిన్ యశోదామాత ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అయితే యశోదామాత పిల్లల్ని పడుకోబెట్టి వచ్చిన తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ కృష్ణుడికి మెలకు వస్తుంది. మెలకు వస్తే కృష్ణుడికి తల్లి కావాలి, మెలకు రాగానే యశోదామాత కావాలి, సో పాలు కావాలి. సో అందుకనే కృష్ణుడు కొంచెంసేపు ఏడవడం అనేటువంటిది జరిగింది. కానీ ఆల్రెడీ బయట మంగళ వాయిద్యాలు, యజ్ఞాలు జరుగుతున్నాయి, చాలా మంది హడావుడిగా ఉన్నారు. కృష్ణుడి ఏడుపు కనీసంగా యశోదామాత వరకు కూడా చేరలేదు. సో అందుకని కృష్ణుడి ఏడుపు యశోదామాత వరకు కూడా చేరలేదు కాబట్టి మరి కృష్ణుడు తన కోరికను తీర్చుకోవాలి, పాలు తాగాలి అనేటువంటి కోరికను తీర్చుకోవాలి. మరి ఎలా సాధ్యమవుతుంది, ఎలా సాధ్యమవుతుంది అని కృష్ణుడు ఆలోచన చేసి, తను ఏ బండి కింద అయితే ఉన్నారో ఆ బండిని ఒక తన్ను తన్నారు. ఓకే, ఒక తన్ను తన్నగానే విధ్వంసం అనేటువంటిది ఏర్పడింది, పెద్ద సౌండ్ వచ్చేసింది, మంగళ వాయిద్యాలను మించినటువంటి శబ్దం వచ్చేసింది. సో ఆ శబ్దంతో అందరూ కూడా ఆశ్చర్యపోయి పరిగెత్తుకొని అక్కడికి రావడం అనేటువంటి జరిగింది. జరిగినటువంటి అంతా చూసి ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు ఇలా జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి విషయాలను ఆలోచిస్తూ ఉన్నారు. ఇక యశోదామాత అయితే కృష్ణుని దగ్గరికి తీసుకొని కృష్ణుడికి ఏమన్నా క్షేమం ఉన్నారా లేదా అనేటువంటిది పరిశీలన చేస్తూ ఉన్నారు. అయితే కృష్ణుడికి ఏమీ దెబ్బ తగలలేదు, కృష్ణుడికి ఎలాంటి గాయం కూడా కాలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి శకటం అనేటువంటిది మాత్రం పగిలిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోయింది. శకటంలో ఉన్నటువంటి అన్ని వస్తువులు కూడా కింద పడిపోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఎందుకు ఈ శకటాన్ని తన్నారు శ్రీకృష్ణుడు అంటే, ఒక అసురుడు, ఒక శరీరం లేనటువంటి ఒక దెయ్యం రూపంలో ఉన్నటువంటి ఒక అసురుడు కంసుడి ద్వారా ప్రేరేపితుడై కృష్ణుణ్ణి చంపడానికి వచ్చారు అక్కడికి. ఎలా అంటే, ఆయన ఏ వస్తువులోకైనా కానీ ఆయన శరీరాన్ని తీసేసుకుంటారు, ఏ వస్తువులోకైనా కానీ ఆయన వెళ్ళిపోతారు. అక్కడే ఉన్నటువంటి బండిలోకి వెళ్ళిపోయారు, శకటంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినటువంటి ఆయన ఒక్కసారిగా శకటంలో ఉన్నప్పుడు ఒక్కసారి ఆ శకటం కనుక కృష్ణుడి మీద పడితే కృష్ణుడు చచ్చిపోతారు. ఎందుకంటే శకటం కిందనే, ఆ బండి కిందనే కృష్ణుడు ఉన్నారు కాబట్టి కృష్ణుడు ఒక్కసారిగా చనిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆ శకటంలోకి వెళ్ళడం అనేటువంటి జరిగింది. ఇది తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒక్కసారిగా తన్నేసరికి శకటం అంతా ముక్కలు ముక్కలు అయిపోయింది. శకటం అంతా ముక్కలు ముక్కలు అయిపోయేసరికి శకటాసురుడికి ఇక శరీరం కోల్పోయాడు, మళ్ళీ శరీరం కోల్పోవడం అనేటువంటిది జరిగింది. ఇదంతా కూడా ఆ శకటాసురుడు వీళ్ళకేం కనపడరు. ఓకే, కానీ వీళ్ళకేంటి, అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి ఆశ్చర్యం తల్లిదండ్రులకి, యశోదామాతకి, నందుడికి. సరే అక్కడే ఉన్నటువంటి కొంతమంది గోపబాలురు, సో బృందావన బాలురు, వాళ్ళందరూ కూడా ఇదంతా జరిగింది కృష్ణుడి వలనే జరిగింది, కృష్ణుడే తన్నాడు, కృష్ణుడు తన్నడం వలన ఈ యొక్క బండి మొత్తం కూడా పగిలిపోయింది, ముక్కలు అయిపోయింది అనేటువంటి విషయం చెప్తే వాళ్ళ మాటను వీళ్ళు తీసిపడేశారు. అది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పేసి తీసిపడేశాడు. కృష్ణుడు చాలా చిన్న పిల్లవాడు, 3 నెలల బాలుడు, చాలా లేత పాదాలు కలిగి ఉన్నారు. సో లేత పాదాలు కలిగి ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు
ఇంత ఘోరమైనటువంటి కర్మను ఎలా చేస్తారు అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా అనుమానం వచ్చేసింది. అయినా సరే ఇక చివరికి ఇక వేరే ఏ పాసిబిలిటీ వాళ్ళకి కనపడలేదు, ఎందుకు కృష్ణుడికి ఇలా జరిగింది అనేటువంటి దానికి వాళ్ళు ఏమీ అంచనా వేయలేకపోయారు. కాబట్టి ఇక అక్కడ ఉన్నటువంటి చూసినటువంటి బాలురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిందే నిజము అని నమ్మక వాళ్ళకి తప్పలేదు. అయితే ఇక శ్రీకృష్ణుడిని దగ్గరికి తీసుకున్నటువంటి యశోదామాత మళ్ళీ నార్మల్గానే ఆయనకి రక్షణ చేకూర్చడం కోసం మళ్ళీ వేద మంత్రాలను చదివించి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా పిలిపించి నందుడు ఆ బ్రాహ్మణులందరితోటి ఆశీర్వాదాలు ఇప్పించడం అనేటువంటిది చేస్తున్నారు. ఎందుకంటే శుద్ధ బ్రాహ్మణుల ఆశీర్వాదం అనేటువంటిది ఎప్పుడు కూడా వృధా పోదు, శుద్ధ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం ఎప్పటికీ కూడా వృధా పోదు. అందుకనే శుద్ధ బ్రాహ్మణులందరి ద్వారా మంత్రాలను ఉచ్చరింపజేసి శుద్ధ బ్రాహ్మణులతోటి మనకి కృష్ణుడికి ఆశీర్వాదాలు ఇవ్వడము అనేటువంటిది చేస్తున్నారు. కృష్ణుడు కూడా శుద్ధ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుంటున్నారు. ఎందుకంటే మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే బ్రాహ్మణుల ఆశీర్వాదం ఉండడము అనేటువంటిది మనందరికి కూడా మంచిది. కృష్ణుడు స్వయంగా భగవంతుడే అయి ఉన్నప్పటికీ కృష్ణుడు ఒక చిన్న బాలుడు రూపంలో ఉన్నారు కాబట్టి బాలుడులానే ప్రవర్తిస్తున్నారు. ఆ బాలుడుగా ఆ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాబట్టి ఆయన ఆశీర్వాదాలను కూడా స్వీకరిస్తూ ఉన్నారు. ఓకే, సో ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది మనము ఇంకా చూద్దాం. 16వ శ్లోకం సునీత మాత చెప్తారు. గావః సర్వగుణోపేత వాసః సగృక సగృక్మమాలిని. గావః సర్వగుణోపేత వాసః సగృక్మకమ్మాలిని. ఆత్మజాభ్యుదయార్థాయ ప్రాధాత్తే చాన్వయంజుత. ఆత్మజాభ్యుదయార్థాయ ప్రాధాంతే చాన్వయుంజత. భావం నందుడు తన పుత్రుడు కృష్ణుని సమృద్ధి కొరకు వస్త్రాభరణ పూమాలలతో చక్కగా అలంకరింపబడిన గోవులను బ్రాహ్మణులకు వసగెను. పుష్కలముగా చీరమునసుగడ గోవులను దానమసగగా బ్రాహ్మణులు వాటిని స్వీకరించి కుటుంబమునంతటిని ముఖ్యంగా శ్రీకృష్ణుని దీవించిరి. హాస్యం నందమహారాజు తొలుత బ్రాహ్మణులకు తృప్తి తీరగా మృష్టాన్న భోజనము నొసగి పిదప స్వర్ణాభరణములతో వస్త్రములతో పూమాలలతో అలంకరింపబడిన ఉత్తమ గోవులను వారికి దానమసగెను. ప్రేక్షణ ప్రభుజీ ధన్యవాదాలు. ఓకే, సో నందుడు ఏ ఉత్సవం చేసినా కానీ బ్రాహ్మణులను పిలిచి ఆ బ్రాహ్మణులందరికీ కూడా దానం ఇవ్వడము అనేటువంటిది నందుడు చాలా రిచ్ ఓకే, ఒక ఎన్నో వేల గోవుల్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు. సో ఒకప్పుడు రోజుల్లో నువ్వు ఎంత ఆస్తివంతుడివి అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది? ఇప్పుడంటే నీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని పొలాలు ఉన్నాయి, ఎంత బంగారం ఉంది, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనే దాన్ని బట్టి మనం అందరం కూడా ఎవరు చాలా ఆస్తివంతుడు ఎవరు ఆస్తివంతుడు కాదు అనేటువంటి విషయం మనందరికీ ఇలా చూస్తాం. కానీ అప్పట్లో ఒక వ్యక్తి గోసంపద, ఐశ్వర్యవంతుడు అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది? గోసంపదను బట్టి, గో గోవులు సంపదను బట్టి, దాని ఎన్ని గురించి. గోవులు ఉన్నాయి అనే దాన్ని బట్టి వాళ్ళు ఎంత ఐశ్వర్యవంతులు అనేటువంటి విషయం తెలుస్తుంది. సో నందుడికి ఉన్న గోవులు ఎవరికి లేవు, అక్కడ కొన్ని వేల గోవులు ఉన్నాయి, 10 లక్షల గోవులు అంటారు కదా పది ప్రభుజీ, లక్షల గోవులు అడ అవును 10 లక్షల పది గోవులు ఉన్నాయి. లక్షలు అందులో కొన్ని గోవులు స్పెషల్ గోవులు ఉన్నాయి. ఓకే, 10 లక్షల గోవుల పాలు వస్తూ ఉన్నా కానీ నందుడు ఆ 10 లక్షల గోవుల పాలలోంచి ఏదో ఒక గోవు పాలు కృష్ణుడికి ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే, ఇప్పుడు మీకు మామిడి తోట ఉందనుకోండి, మామిడి తోటలో చాలా రకాల మామిడి పళ్ళు ఉంటాయి, కానీ ఏ మామిడి పండు తింటారు మీరు? వాటిలో బాగా రుచిగా ఉంది. బాగా రుచిగా ఉండేది, తీయగా ఉండేది ఒక పంగినిపెల్లు లేకపోతే హిమాం పసందో ఇలాంటి కాయలు మాత్రమే తింటారు మీరు కదా. సో లేకపోతే రసాలు అలాంటివి తింటారు. అలానే కృష్ణుడికి కూడా పాలు ఇవ్వడానికి స్పెషల్ గోవులు ఉండేవి అనమాట. మనకి నెక్స్ట్ అధ్యాయంలో దాని గురించి వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ అధ్యాయం వచ్చేసి మనకి దామోదర లీల. ఓకే, సో 8వ అధ్యాయంలో దామోదర లీల వస్తుంది. దామోదర లీల చూసినప్పుడు మనం దాన్ని చెప్పుకుందాం. అయితే అన్ని గోవుల్ని కలిగి ఉన్నారు కాబట్టి ఐశ్వర్యవంతుడు నందుడు. సో తను చేసినటువంటి ప్రతి శుభ కార్యంలోనూ బ్రాహ్మణులందరికీ కూడా దానం ఇవ్వడము అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో అలానే ఇప్పుడు కృష్ణుడికి ఆశీర్వాదము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కృష్ణుడికి నంద యశోదలు మామూలు తల్లిదండ్రులు కాదు. ఓకే, వాళ్ళు శాశ్వతమైనటువంటి తల్లిదండ్రులు. కృష్ణుడికి మనందరికీ తల్లిదండ్రులు ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క తల్లిదండ్రులు ఉంటారు. ఈ జన్మలో ఉన్నటువంటి తల్లిదండ్రులు వచ్చే జన్మలో ఉండరు. కృష్ణుడు తను పుట్టింది
దేవకి వసుదేవులకి అయినప్పటికీ దేవకి వసుదేవులు ఏమి కృష్ణుడికి శాశ్వతమైన తల్లిదండ్రులు కాదు. కానీ నంద యశోదులు మాత్రం ఎటర్నల్, ఓకే, శాశ్వతమైనటువంటి తల్లిదండ్రులు. అలాంటి తల్లిదండ్రులు మరి కృష్ణుడిని ఎలా చూసుకోవాలి? చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, చాలా ప్రేమగా చూసుకుంటారు. అంత శాశ్వతమైనటువంటి బంధాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఏదో అశాశ్వతమైనటువంటి బంధాలను కలిగి ఉన్నటువంటి మనమే మన పిల్లల్ని ఎంత గొప్పగా చూసుకుంటాం కదా. మనమే మన పిల్లలకి ఏ ప్రాబ్లము రాకుండా, ఏ చిన్న గాయము కాకుండా, ఏ చిన్న ఇబ్బంది కలగకుండా వాళ్ళ వసతులు, వాళ్ళ సౌకర్యాలు అన్ని మనమే చూసుకుంటాం. ఓకే, వాళ్ళు చేయాల్సిన పని కూడా మనమే చేసి పెట్టేస్తాం, వాళ్ళు తినాల్సింది కూడా మనమే వండి పెడతాం, ఒక్కొక్కసారి వాళ్ళకి మనమే తినిపిస్తాం. సో అలా ఉంటాం మనం. ఏది శాశ్వతమైన బంధం కాకపోతేనే మరి అదే, మరి శాశ్వతమైనటువంటి బంధాన్ని కలిగి ఉన్నటువంటి నందయశోదులు శ్రీకృష్ణ భగవానుడితో ఎలా ఉండాలి అసలు మనం ఊహించడానికి కూడా కాదు. శాశ్వతమైనటువంటి బంధం అంటే శ్రీకృష్ణుడికి గోలోక వృందావనంలో కూడా నందయశోదులే తల్లిదండ్రులు. ఓకే, సో అది శాశ్వత బంధం అంటే. సో ఇప్పుడు ఉన్నటువంటి రిలేషన్ శాశ్వతంగా ఉంటుంది, భవిష్యత్తులోనూ ఉంటుంది, పూర్వం కూడా ఉంది. ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది అని అంటే ఎప్పటి వరకు కృష్ణుడు ఉంటారో అప్పటి వరకు ఉంటారు. కృష్ణుడు ఎప్పుడు ఉంటారు? కృష్ణుడు ఎప్పుడు ఉంటారు. సో అది శాశ్వతమైనటువంటి బంధం అంటే. మిగిలిన ఏ బంధం కూడా అలాంటి శాశ్వతమైనటువంటి బంధం కాకపోవచ్చు. కాబట్టి నంద యశోదలు శ్రీకృష్ణుడి యొక్క రక్షణకి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేసేశారు. సో బ్రాహ్మణులను పిలిచేశారు, బ్రాహ్మణులకి గోవులు ఇచ్చేశారు, బ్రాహ్మణులకి దానం చేసేశారు, కానీ కృష్ణుడికి కావాల్సినటువంటి ఆశీస్సులు మాత్రం వాళ్ళు అందేలా చేసేశారు. సో తర్వాత లక్ష్మీ మాతాజీ విప్ర మంత్ర విధో యుక్త స్థైర్య ప్రోక్తాస్తదాశిష. ఎన్నో శ్లోకం ప్రభుజీ. 17 విప్రామంత వినో యుక్త స్థైర్య ప్రాప్తోస్తథా శిష్య. తా నిష్ఫలా భవిష్యంతి న కదాచిదపి స్ఫుటం. తా నిష్ఫలా భవిష్యంతి న కదాచిపి స్ఫుటనం. మంత్రవిధులకు బ్రాహ్మణులు యోగశక్తి సమన్వితులైన యోగులు, వారి దీవెనలెన్నడూ నిష్ఫలము కావు. భాష్యము: బ్రాహ్మణ యోగ్యతలను గూడినట్టి బ్రాహ్మణులు సదా యోగశక్తి సమన్వితులై యోగులైయుందురు, వారి వాక్కులెన్నడూ నిష్ఫలము కావు. సమాజమందలి ఇతర జనులలో వనగూడి ఏ వ్యవహారమునందైనా వారు నిక్కముగా విశ్వాసపాత్రులైయుందురు. కాని ప్రస్తుత యుగమున బ్రాహ్మణులు యోగ్యతను కొరవడినట్లు గమనించవలసి ఉన్నది. యాజ్ఞికులకు బ్రాహ్మణులు లేనందున యజ్ఞములు నిషేధింపబడినవి. కేవలం సంకీర్తన యజ్ఞమే ఈ యుగమునకు ఉపదేశించబడినది. యజ్ఞ సంకీర్తన ప్రాయోర్జనితి మేధస్. యజ్ఞము విష్ణు ప్రత్యర్థమే ఉద్దేశింపబడినది. ఈ యజ్ఞమునందు యోగ్యులకు బ్రాహ్మణులు కొరవబడినందున జనులు హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన యజ్ఞమును నిర్వహింపవలెను. జీవితము యజ్ఞ నిర్వహణకే ఉద్దేశింపబడినది. ఇక హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే యను సంకీర్తనము ద్వారా యజ్ఞ నిర్వహణము వనగూడును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఏదైతే బ్రాహ్మణుల ద్వారా ఆశీస్సులు ఇవ్వడము అనేటువంటి జరిగిందో, యజ్ఞం చేసి బ్రాహ్మణుల ద్వారా వేద మంత్రాల ద్వారా యజ్ఞం చేసి ఆశీస్సులు ఇవ్వడం అనేటువంటిది జరిగిందో, ఇవి ఆ బాలుడికి శుభాన్ని కలిగించే లాంటివి కర్మ. సో ఇది ఒకప్పుడు వైదిక విధానం ప్రకారంగా ఇలాంటి సంస్కృతి, ఇలాంటి ఒక విధానము అనేటువంటిది అది సరి అయినటువంటి విధానం అయితే. సో ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, అక్కడ ఆశీస్సులు ఇచ్చినటువంటి బ్రాహ్మణులు సామాన్యమైనటువంటి బ్రాహ్మణులు కాదు. మనకి దొరికేటువంటి బ్రాహ్మణులు లాంటి బ్రాహ్మణులు కాదు. మనం నిన్న చదువుకున్నాం, మనం బ్రాహ్మణుల గురించి మొత్తం కూడా నిన్న క్లాస్ లో మనం చెప్పుకున్నాం. ఓకే, ఒక వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు కేవలం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు కాబట్టి బ్రాహ్మణులు కాదు. వాళ్ళకి బ్రాహ్మణుడికి ఉండాల్సినటువంటి అన్ని లక్షణాలు ఉన్నటువంటి వాడుగా ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. అలాంటి బ్రాహ్మణులు మాత్రమే పిలిచాడు నందుడు. అంతేకాని బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరిని పిలవడం అనేటువంటిది జరగలేదు. బ్రాహ్మణ లక్షణాలు లేకపోతే పిలవలేదు. కాబట్టి ఇలాంటి బ్రాహ్మణులు
వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమిటి అని అంటే వాళ్ళు యోగులు. ఓకే, అంటే యోగులు అని ఎవరు అంటారు? యోగం చేసేటువంటి వాళ్ళు ఎవరు? యోగి అంటే ఎవరు? భగవంతుడితో అష్టాంగ కనెక్ట్ యోగి అయితే కాదు, ఉండేవాళ్ళు, భగవంతుడితో అష్టాంగ ఎవరైతే బ్రాహ్మణులు అష్టాంగ యోగులు కాదు. భగవంతుడితో కనెక్టివిటీ, ఏ కర్మ భగవంతుని యొక్క భక్తులు, కర్మయోగం ద్వారా గాని భగవంతుని యొక్క జ్ఞానయోగం భక్తులు, ద్వారా గాని. భగవంతుడి యొక్క భక్తులు. ఓకే, అయితే భగవంతుడితో ఎప్పుడూ కూడా కనెక్షన్ లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే భగవత్ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ బ్రాహ్మణులు. ఓకే, ఇలా భగవత్ చైతన్యంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు కాబట్టి అలాంటి బ్రాహ్మణులు బ్రాహ్మణ స్థాయిని మించినటువంటి వాళ్ళు, అంటే వైష్ణవులు అనమాట వీళ్ళందరూ. ఓకే, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కేవలం వేదాలు తెలిసినటువంటి బ్రాహ్మణులు మాత్రమే కాదు, యోగులు కూడా అనేటువంటి విషయం ఎందుకు చెప్తున్నారు అని అంటే, అలాంటి యోగులు ఎవరు అని అంటే భగవంతుడి యొక్క చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళు, భగవంతుడి యొక్క భక్తులు. అంటే ఎవరు అన్నట్టు? వైష్ణవులు అన్నట్లు. వైష్ణవుడు బై డిఫాల్ట్ బ్రాహ్మణుడే. ఓకే, బ్రాహ్మణుడు వైష్ణవుడు కాడేమో, కానీ వైష్ణవుడు మాత్రం బ్రాహ్మణుడే. బ్రాహ్మణ స్థాయి కంటే పైన ఉన్నటువంటి స్థాయి కాబట్టి వైష్ణవుడు బ్రాహ్మణుడే. సో అలాంటి వైష్ణవుల యొక్క దీవెనలు పొందడము అనేటువంటిది చిన్న విషయం కాదు. సో నందుడు అలాంటి వైష్ణవులందరినీ పిలిచి ఆ వైష్ణవుల ద్వారా యజ్ఞం చేయించి, ఆ యజ్ఞం చేసిన తరువాత వాళ్ళ యొక్క దీవెనలను కృష్ణుడికి ఇప్పించడం వల్ల కృష్ణుడి యొక్క ఆయుష్ పెరుగుతుంది. కృష్ణుడికి ఉన్నటువంటి గండాలు కృష్ణుని ఏమి చెయ్యవు, ఇవన్నీ కూడా గండాలు. ఓకే, ఒక్కొక్క రాక్షసుడు రావడం, ఒక్కొక్క రాక్షసుడు కృష్ణుని ఇబ్బంది పెట్టడం, లేకపోతే నంద గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం, కృష్ణుడు ఆ రాక్షసుని చంపడం, కృష్ణుడు చంపాడు అనేటువంటి విషయం నమ్మకపోయినప్పటికీ వీళ్ళందరూ ఏదో ఒక రకంగా జరిగిన ప్రతి సంఘటనలోనూ ఎలాగోలా కృష్ణుడు రక్షింపబడ్డాడు, ఎలాగోలా కృష్ణుడు రక్షింపబడ్డాడు, మేము చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యం కారణంగా కృష్ణుడు ఇప్పుడు ఈ రాక్షసుడి నుంచి రక్షింపబడ్డాడు, మేము చేసినటువంటి పూజల కారణంగా కృష్ణుడు రక్షింపబడ్డాడు అనేటువంటి ఆలోచనలో వీళ్ళందరూ కూడా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అందుకనే ఇంకా రక్షణ కల్పించడం కోసం ఇంతకుముందు కేవలం వేద మంత్రాలు చదివి మంత్రాలను రక్షగా ఉపయోగిస్తే ఇప్పుడు అది సరిపోలేదు అన్నట్టు వైష్ణవులను పిలిచి వైష్ణవులతో యజ్ఞం చేయించి వైష్ణవుల యొక్క ఆశీర్వాదాలను కూడా ఇచ్చి కృష్ణుడికి రక్షగా ఉంచాలి అనేటువంటి ప్రయత్నం చేసేశారు. ఎందుకంటే అలాంటి వైష్ణవులు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఎప్పటికీ కూడా ఇది కాదు, ఓకే, బ్రేక్ అవదు. సో తప్పకుండా అది నెరవేరుస్తుంది, నిష్ఫలము కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే కలియుగంలో ఏం చేయాలి మరి ఇలాంటి పరిస్థితి వస్తే? హరే కృష్ణ మనం ఒకవేళ మనం కలియుగంలో ఉన్నాం, మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కృష్ణుడికి ఏమేమి చేసేసారో అవన్నీ మనం చేయాలంటే మనకు సాధ్యం కాదు. ఓకే, ఎందుకు అంటే అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు వేరు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, అప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణులు వేరు. ఓకే, అప్పుడు ఉన్నటువంటి ఐశ్వర్యం కూడా వేరు, అంత ఐశ్వర్యం కూడా మనకు లేదు. కృష్ణుడి కంటే ఐశ్వర్యం ఉందా మనకి? కృష్ణుడు తండ్రి కంటే ఐశ్వర్యం ఎక్కువ ఉంటుందా మనందరికి? కృష్ణుడు తండ్రి ఎన్నో వేల గోవుల్ని దానంగా ఇచ్చేశారు, పుట్టి గోవులు ఇవ్వలేదు, ఆ గోవుల కొమ్ములకి బంగారపు తొడుగులు తొడిగి ఇచ్చారు. ఓకే, సో చక్కని పట్టు వస్త్రాలతో అలంకరించి ఇచ్చారు, నగలు కూడా మెడలకి. మనం పలుపు తాళ్ళు పెడతాం కదా, వాళ్ళు బంగారంతో తయారు చేయించినటువంటి నగలు పెట్టి గోవులకి ఇచ్చేవాళ్ళు. పైగా ఎవరినైనా బ్రాహ్మణుని పిలిచి భోజనం పెట్టారనుకోండి, భోజనం పెడితే ఒక ప్లేట్లో భోజనం పెడతాం మనం, ఇస్త్రాకులో భోజనం పెట్టి ఇస్త్రాకు బయట పారేయమని చెప్తాం, ఆయనకే మనం దియ్యం, ఆయన్నే పోయి డస్ట్బిన్లో వేసిరమ్మని చెప్తాం మనం. కానీ నందుడు భోజనం పెడితే ఎలా పెడతారు? బంగారు బంగారు పళ్ళాలు పెడతారు. బంగారు ప్లేట్లు ఓకే, బంగారు పళ్ళాలు పెడతారు, బంగారు ప్లేట్లో భోజనం పెట్టారు, కరెక్టే. కానీ భోజనం తర్వాత బంగారు ప్లేట్ ప్లేట్ తీసుకుని కూడా, పడుకుని లోపు పెట్టుకుంటారా? ప్లేట్ కూడా తీసుకోమన్నారు, ప్లేట్ ప్లేట్ కూడా తీసుకు తీసుకెళ్ళి. బంగారు ప్లేట్లో భోజనం పెట్టి బంగారు ప్లేట్ను కూడా తీసుకెళ్ళమంటారు. సో అది అంత ఐశ్వర్యం మనకు లేదు. అలాంటివన్నీ చేస్తారా మనం? మనం చేయగలరా? ఎవరైనా చేయగలరా? బంగారు షాప్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయగలరేమో, మేమైతే చేయలేము. వాళ్ళు అసలే చేయరు ప్రభుజీ, వాళ్ళు అసలే చేయరు. బంగారు షాప్ వాళ్ళు అసలు చేయరు, మళ్ళీ కనీసం వెండి దగ్గర పెట్టచ్చు కదా, వాళ్ళు అది పెట్టరు. కలియుగంలో ఎవరు చేయరు మాత్రం, కృతయుగంలో త్రేతయుగంలో చేస్తారు, కానీ కలియుగంలో ఎవరు చేయరు. అది కూడా బంగారు షాప్ ఉంది అడగండి ప్రభుజీ, అది కూడా షాప్ లో పెట్టుకుని అమ్ముకుంటారు ప్రభుజీ. సీతామాతాజీకి బంగారు షాప్ ఉంది అడగండి ప్రభుజీ, అందుకే అన్నారు ప్రభుజీ. అందరూ చేస్తున్నాం తిరుగులు వేయండి. అది మనం ఇచ్చినా గానీ వాళ్ళు ఉంచుకోలేదు నేను ఎవరు బంగారు ప్లేట్, బంగారు ప్లేట్ మనం ఇచ్చినా కూడా వాళ్ళు ఉంచుకోరు ప్రభుజీ, తీసుకెళ్ళి మళ్ళీ షాప్ లో అనలేదు మాతాజీ, ఎవరు తప్పుగా తీసుకోకండి. ఇప్పుడు ఎవరు ఇచ్చి వాళ్ళు ఇస్తారు ప్రభుజీ,
వాళ్ళకి ఆవును దానం ఇస్తేనే తీసుకెళ్లి ఆవును అమ్మేస్తారు ప్రభుజీ, తిండి ఆవును ఇస్తే. ఓకే 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 ఓకే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సో అయితే మరి నందుడు చేసినంత గొప్పగా, నందుడు చేసినటువంటి విధంగా శాస్త్ర నియమాల ప్రకారంగా మనం అందరం చేయలేము కాబట్టి కలియుగానికి అన్ని విషయాలలోనూ రిలాక్సేషన్ ఉంది. మనం అందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి, పరీక్షన్ మహారాజు తలుసుకుంటే కలియుగాన్ని రాకుండా ఆపగలరు కదా. పరీక్షన్ మహారాజు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి రక్షణ పొంది ఉన్నటువంటి వాడు. పరీక్షన్ మహారాజు స్వయంగా అర్జునుడి యొక్క మనవడు. ఓకే, మరి కృష్ణుడి యొక్క కృప ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినటువంటి పరీక్షన్ మహారాజుని ఎదిరించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అలాంటి పరీక్షన్ మహారాజు కలిని ఎదుర్కొన్నారు, కలిని కూడా పాలద్రోహాలి అనేటువంటి ప్రయత్నం చేసేసారు, కలిని చంపేయాలి అని అనుకున్నారు, కలిపురుషుణ్ణి చంపేయాలి అని అనుకున్నారు. మరి కలిపురుషుని ఎందుకు క్షమించి వదిలేశారు మనమందరం అర్థం చేసుకోవాలి. కలిపురుషుని ఎందుకు క్షమించి వదిలేశారు? యుగం కావాలి. అయితే పరీక్షన్ మహారాజు ఒకవేళ కలియుగం రాకూడదు అనుకుంటే కలియుగం రాకుండా ఉంటుంది, ద్వాపర యుగంలోనే ఉండిపోవచ్చు ఇప్పటికీ కూడా. పరీక్షన్ మహారాజు కలిపురుషుణ్ణి ఎంటర్ కానీయకుండా ఉన్నారనుకోండి, పరీక్షన్ మహారాజును ఆపగలిగిన వాళ్ళు ఎవరు లేరు. కానీ కలిని ఎలా చేశారు, ఎందుకు ఎలా చేశారంటే కలియుగంలో ఉన్నటువంటి జనులకి చాలా లాభం ఉంది ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ద్వాపర యుగంలో ఉన్నటువంటి జనుల కంటే ఎక్కువ. షార్ట్ కట్ మెథడ్లో ముక్తిని సంపాదించవచ్చు. కలియుగంలో మనందరం ద్వాపర యుగంలో త్రేతాయుగంలో సత్యయుగంలో చేసినంత కఠినమైనటువంటి సాధనలు చేయకుండానే చాలా ఈజీగా మనం ఆధ్యాత్మికంగా పురోగమించవచ్చు, ముక్తిని కూడా సాధించవచ్చు. ఇది అడ్వాంటేజ్ కలియుగం వల్ల ప్రజలందరికీ కలిగేటువంటి ముఖ్యమైనటువంటి లాభం ఇది కదండి. ఇలాంటి లాభాన్ని ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటాడా రాజు, లేకపోతే వద్దని కోరుకుంటాడా? లేదు మీరు 100 సంవత్సరాలు బ్రతికితే చాలు, 100 సంవత్సరాల్లో 40-50 సంవత్సరాలు హాయిగా మీ కుటుంబ జీవనాన్ని గడపండి, మిగిలిన 40 సంవత్సరాల పాటు మీరు సాధన చేస్తే చాలు మీరు ముక్తిని పొందేస్తారు, కేవలం మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే చాలు, కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే చాలు. ఇంకొక లాభం ఏంటో తెలుసా కలియుగంలో? చెడు చేస్తేనే పాపం, చెడు ఆలోచిస్తే పాపం లేదు. ఓకే, చెడు ఆలోచన చేసినంత మాత్రాన మనకి ఎలాంటి పాపకర్మలు, పాపకర్మల యొక్క రియాక్షన్ రాదు. చెడు చేసినప్పుడు మాత్రమే వస్తుంది, అదే ద్వాపర యుగంలో అలా కాదు. ద్వాపర యుగంలో చెడు ఆలోచించినా కానీ చేసిన దాంతో సమానమైనటువంటి పాపం వస్తుంది. ఇది కూడా ప్రజలకు కలిగినటువంటి లాభమే. ఓకే, కానీ ద్వాపర యుగం లాంటి పరిస్థితుల కంటే కూడా మెరుగైనటువంటి పరిస్థితులు కలియుగంలో రాబోతున్నాయి. ప్రజలందరూ కూడా కష్టపడకుండానే ఆధ్యాత్మికంగా పురోగమించవచ్చు. అందుకనే పరీక్షన్ మహారాజు కలిపురుషుణ్ణి క్షమించేశారు, కలిపురుషుణ్ణి రాణిచ్చారు ఏదో ఒక వంకేసుకుని. ఓకే, అక్కడుండు ఇక్కడుండు 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 ఎక్కడెక్కడ ఉంచొచ్చా కలిపురుషుణ్ణి అనేటువంటి విషయాల్లో ఆలోచనలు చేసేసారు. ఓకే, కాబట్టి ఈ విధంగా కలిపురుషుణ్ణి రాణించారు అని అంటే దాని అర్థం మనందరి లాభం కోసం పరీక్షన్ మహారాజు రాణించారని అర్థం చేసుకోవాలి. మనందరం మంచి కోసం పరీక్షన్ మహారాజు రాణించారు, మరి ఆ మంచిని మనం గ్రహించామా, ఆ మంచిని మనం తీసుకున్నామా? భగవంతుడు నామరూపమని మన అందరికీ కూడా చాలా శ్రేయస్చేస్తున్నారు. మనం ఎలాంటి యజ్ఞాలు చేయనవసరం లేదు, ఎలాంటి బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకి సంతర్పణలు చేయనవసరం లేదు. కృష్ణుడు తండ్రి చేసినంత విధంగా గొప్ప గొప్పగా కలియుగంలో చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు రూల్స్ వేరు, ఇప్పుడు రూల్స్ వేరు. ఇప్పుడు ఉన్నదల్లా ఏంటంటే వైష్ణవులను పిలిచి ఇంట్లో హరినామ సంకీర్తన చేయండి. ఓకే, అంతకంటే గొప్ప పుణ్యకార్యము, అంతకంటే గొప్ప శుభకార్యము ఇంకోటి ఉండదు. మీరు ఎన్ని శుభకార్యాలైనా చేయొచ్చు, ఎన్ని పెళ్లిళ్ళు చేయొచ్చు, ఎన్ని పేరంటాలు చేయొచ్చు, లేదంటే ఎన్నో వ్రతాలు చేయొచ్చు, ఎన్నో యజ్ఞాలు చేయొచ్చు, కానీ హరే కృష్ణ మహామంత్ర కీర్తన జరగనటువంటి ఏ యజ్ఞమైనా సరే కలియుగంలో సఫలం కాదు. ఎలాంటి శుభకార్యమైనా సరే అది శుభకార్యంగా పరిగణింపబడాలి అని అంటే హరే కృష్ణ మహామంత్ర కీర్తన అనేటువంటిది జరగాలి, అక్కడ సంకీర్తన జరగాలి. కాబట్టి వైష్ణవులు చూడండి, వైష్ణవుల ఇంట్లో ఏ ఫెస్టివల్ జరిగినా కానీ చాలా ఘనంగా జరుగుతుంది. వైష్ణవుల ఇంట్లో జరిగినటువంటి లేకపోతే వైష్ణవులు ఏం చేసినా కానీ టెంపుల్ ప్రోగ్రామ్ చేసినట్టు చేస్తారు. టెంపుల్ ప్రోగ్రామ్ ఎలా చేస్తారు? హారతి ఇస్తారు, కీర్తన చేస్తారు, ఓకే చాలాసేపు కీర్తన చేస్తారు, తర్వాత ప్రసాదం పెడతారు, ఇలానే జరుగుతుంది. వైష్ణవుల ఇంట్లో శుభకార్యాలన్నీ ఇలానే ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్ర కీర్తన చేస్తామో అప్పుడు మనకి అన్ని రకాల శుభాలు
ఇప్పుడు ఏదైతే నందుడు చేశారో తన కొడుకు శ్రేయస్సు కోసం, తన కొడుకు ఆయుష్ కోసం, తన కొడుకు ఉన్నటువంటి ఇలాంటి గండాల నుంచి తనను రక్షించడం కోసం నందుడు ఏమేమైతే చేశారో అవన్నీ చేయకపోయినా అంతటి లాభాన్ని మనం కేవలం హరినామ సంకీర్తన తోటి పొందవచ్చు. ఓకే, హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. యజ్ఞం చేసేటువంటి విధానం కలియుగంలో ఇదే, వేరే ఏ మెథడ్ లేదు. ఓకే, ఒక యజ్ఞం అంటే ఇదే, నామ సంకీర్తన చేయడమే యజ్ఞం. ఓకే, నెక్స్ట్ 18వ శ్లోకం శిరీష మధు. హరే కృష్ణ ప్రభుజీ. ఏకదారోహ మారుడం లాలయంతి సుతం సతి. ఏకదారోహ మారుడం లాలయంతి సుతం సతి. గరిమానం శిశోర్వోడుం నసేహే గిరికూటవత్. గరిమాణం శిశోర్వోడుం నసేహే గిరికూటవత్. శ్రీకృష్ణుని ఆవిర్భావమునకు ఒక సంవత్సరం తర్వాత ఒకరోజు యశోద ఒడిలో అతని పుత్రుని నాలించి చూడెను. కానీ ఇంతలో ఆ బాలుడు పర్వత శిఖరము కన్నాను బరువుగా తోచగా ఆమె అతని బరువును మోయజాలకపోయెను. భాష్యము. లాలయంతి, తల్లి ఒకప్పుడు పిల్లవాడిని ఎగురువేసి పట్టుకొని చుండును. తల్లి చేతుల్లో పడినంతనే పిల్లవాడు కిలకిలా నవ్వును. తల్లి కూడా దానికి ఆనందించును. యశోద రీతిగా చేయుచుండేటిది. కానీ ఈ మారు కృష్ణుడు బరువుగా తోచినందున అతని బరువును ఆమె మోయజాలకపోయాను. రుణావర్తాసురుడు వచ్చి తనను తల్లికి దూరంగా తీసుకొని పోనున్నాడని శ్రీకృష్ణుడు ఎరిగినట్లుగా ఈ పరిస్థితులను బట్టి తెలుసుకొనవచ్చును. రుణావర్తుడు వచ్చి ఒడిలో నుండి తనను ఎత్తుకొని పోయినప్పుడు తల్లి ఎంత దుఃఖితయ్యగునో కృష్ణుడు ఎరిగి ఉండెను. ఆ రాక్షసుని వలన తన తల్లికి ఎటువంటి కష్టము కలగరాదని అతడు తలంచెను. అందువలన సమస్తమునకు మూలమైన జన్మాద్యస్యయత అతడు విశ్వమంత బరువు పెరిగాను. చిన్న కృష్ణుడు యశోద ఒడిలో కూర్చొని ఉండెను. అందువలన విశ్వమందలి సమస్తము ఆమె ఆధీనములోనే ఉండెను. కానీ ఆ బాలుడు అంత బరువుగా పెరిగిపోయినప్పుడు ఆమె అతన్ని కిందకు దించెను. ఆ విధముగా రుణావర్తుడు అతన్ని ఎత్తుకొని పోయి కొంత తడువు అతనితో క్రీడించుటకు అవకాశము కలిగాను. తరువాత శ్రీకృష్ణుడు తల్లి బొడికి తిరిగి చేరాను. హరే కృష్ణ. ఓకే, సో ఇక్కడికి శకటాసురుడి వధ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రుణావర్తుడు వధ గురించి కావాల్సినటువంటి స్టోరీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అయితే శ్రీకృష్ణ భగవానుడు యశోదామాత ఒడిలో కూర్చుని ఉన్నారు. యశోదామాత ఒడి అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆస్తి. ఓకే, అది ఆయనకి మాత్రమే సొంతం. సో ఎప్పుడైనా సరే యశోదామాతే కావాలి శ్రీకృష్ణుడికి. యశోదామాత కనపడకపోతే ఏడుస్తాడు, కనపడకపోతే ఊరుకోడు. యశోదామాత ఒడిలో ఇంకెవరైనా కూర్చున్నాక ఆయన సహించడు. సో అలాంటి ఒడిలో కూర్చొని ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు, ఒకవేళ నేను కనుక యశోదామాత ఒడిలోనే కూర్చొని ఉంటే యశోదామాతకు కూడా ప్రమాదం కలిగేటువంటి అవకాశం ఉంది అని గ్రహించారు. ఎందుకంటే తృణావర్తుడు రాబోతున్నాడు. తృణావర్తుడు వచ్చి శ్రీకృష్ణుడు తీసుకోపోబోతున్నారు. శ్రీకృష్ణుడు తీసుకోపోయేటప్పుడు యశోదామాత ఒడిలో కనుక కూర్చుంటే యశోదామాతతో సహా లేపుకొని వెళ్ళిపోతాడు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు యశోదామాత ఒడిలో నుంచి దిగాలి అని అనుకున్నాడు. దిగాలి అని అనుకున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఒక్కసారే బరువుగా మారిపోయారు. కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాల గురించి మనందరికీ కూడా ఆల్రెడీ భగవద్గీతలు తెలుసుకున్నాం. సూక్ష్మమైన దానికంటే కూడా సూక్ష్మంగా మారగలరు, బరువైన దానికంటే కూడా బరువుగా మారగలరు శ్రీకృష్ణ భగవానుడు. సో ఒక్కసారిగా బరువు అనిపించేశారు. అప్పటిదాకా ఎలా ఉన్నారు, బొంగిపేలలా ఉన్నారు, ఈకలాగా, ఇలా అంటే ఉఫ్ అంటే గాలిలో ఎగిరేటట్టు. అంత చిన్నపిల్లాడు, ఒక సంవత్సరమే బాలుడు, ఇప్పటికి ఒక సంవత్సరం వచ్చిందంట. సో ఒక సంవత్సరం పాటు వచ్చినటువంటి బాలుడు మామూలుగానే చాలా తేలిగ్గా ఉంటారు. ఓకే, అలాంటి శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఎగరేసి పట్టుకుంటుంది. ఓకే, యశోదామాత ఒక్కొక్కప్పుడు శ్రీకృష్ణుడిని పైకి ఎగరేసి గాలిలోకి మళ్ళీ పట్టుకుంటుంది. అయితే శ్రీకృష్ణుడికి ఇంతకంటే ఎక్కువగా ఎగరాలనే కోరిక ఉంది. యశోదామాతకి అసలే భయం. ఓకే, ఎంత ఎగరేస్తుంది, ఎంత ఎగరేస్తుంది పైకి, కొంచెం ఎగరేస్తుంది, అంతకు మించి ఎగరేస్తే మళ్ళీ కృష్ణుడు అక్కడ పక్కన పడతాడు అని భయం. కానీ కృష్ణుడు అంతకంటే ఎక్కువ ఎగరాలనుకున్నాడు. మనం కూడా ఒక్కొక్కసారి ఉయ్యాలు ఊపుతున్నాం అనుకోండి, మన పిల్లాన్ని కూర్చోబెట్టి ఉయ్యాలు ఊపుతున్నాం అనుకోండి, ఇంతకంటే గట్టిగా ఊపితే
పిల్లాడికి ఏమైనా ప్రమాదం వస్తుందేమో అని మనం భయపడి కొంచెం కొంచెం ఊపుతాం. కానీ పిల్లాళ్ళు ఏడుస్తుంటారు, ఇంకా ఊపు అని కదా, ఇంకా ఊపు అని ఏడుస్తుంటారు. అలానే యశోదమాత గాలిలో ఎగరేయడం, పట్టుకోవడం, ఎగరేయడం, పట్టుకోవడం లాంటి ఇంతకు ముందు చేస్తే అలాంటి ఆట శ్రీకృష్ణ భగవానుడికి సరిపోలేదు. గాలిలో ఏదో కొంచెం ఒక అంగుళం, రెండు అంగుళాలు, ఒక అడుగు, అరడుగు ఎత్తితే సరిపోలేదు శ్రీకృష్ణ భగవానుడికి. ఆయన అంతకంటే పైకి వెళ్ళాలి అని అనుకున్నారు. అందుకనే నెక్స్ట్ రాక్షసుడు, పైకి తీసుకెళ్లే రాక్షసుడు కావాలి. ఇప్పుడు ఆయన్ని ఎంత హైట్ కావాలంటే అంత హైట్కి తీసుకెళ్లగలిగినటువంటి రాక్షసుడు కావాలి. అందుకని ఇప్పుడు తృణావర్తుడు రాబోతున్నాడు. సో తృణావర్తుడు రాబోతున్నాడు, సుడిగాలిలా వస్తారు ఆయన, సుడిగాలిలా వస్తారు. సుడిగాలిలా వచ్చి సుడిగాలితోటే తీసుకొని వెళ్ళిపోతారు. సుడిగాలి వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి, మొత్తం చుట్టూత దుమ్ము ధూళితోటి కప్పబడిపోయి ఉంటుంది, ఏమీ కనపడదు కదా. అలా వస్తుంది సుడిగాలి, ఇలా వచ్చి అలా పోయేలోపు సుడిగాలిలో వెళ్ళిపోతారు అనమాట. మనం సుడిగాలిలో ఉంటే ఆ గాలి కొట్టుకుని పోతాం. సో అలాంటి తృణావర్తుడు రాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన తల్లి ఒడిలో నుంచి దిగాలి అని అనుకున్నారు. అందుకనే తల్లి ఒడిలో తన బరువుని పెంచేసేసారు. ఇక ఆ బరువుని మోయలేనటువంటి యశోదామాత ఇంకా వేరే గత్యంతరం లేక శ్రీకృష్ణుని తన ఒడిలో నుంచి దింపడం ఇష్టం లేకపోయినా కానీ ఇక దింపక తప్పదు కదా. మామూలుగా దించు అంటే దించుతుందా యశోదామాత? ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడికి తల్లి ఒడి ఎలానో ఆస్తి, అలానే తల్లికి కూడా శ్రీకృష్ణుని ఒళ్ళో కూర్చోబెట్టుకోవడమే ఇష్టం. ఎలాంటి పరిస్థితుల్లోనూ తన ఒళ్ళో నుంచి దించదు. అలాంటి తల్లి మరి కృష్ణుని ఒడిలో నుంచి దించేటువంటి పరిస్థితిని కృష్ణుడు కలిగించేశారు, తన బరువుని పెంచేశారు. ఓకే, నెక్స్ట్ మంగతారు మాత. భూమౌ నిదాయ తం గోపీ విస్మితా భార పీడితా. భూమౌ నిదాయ తం గోపీ విస్మితా భార పీడితా. మహాపురుష మాధద్యౌ జగతామాస కర్మసు. మహాపురుష మాధద్వై జగతామాస కర్మసు. చెప్పాదుల వారి భావము, బాలుడు విశ్వమంతా బరువుగా తోచగా కలవరపడినదై అతనిని ఏదో దెయ్యము లేదా రాక్షసుడు పీడించుచుండినని తలిచి ఆశ్చర్యతే యశోద తన పుత్రుని కిందకి దింపి నారాయణ తొనిపిసాగింది. ఉత్పాతమును శంకించినదై ఆమె ఆ అధిక భారమును పరిహరించుటకు బ్రాహ్మణులను పిలిపించి పిదప తన గృహ కళాపంలో నిమగ్నురాలయ్యింది. శ్రీకృష్ణుడే సమస్తమునకు మూలమని ఎరిగనిదైన కారణమున నారాయణ పాద పద్మస్మరణము తప్ప ఆమెకు గత్యంతరం లేకుండాను. రేపాదుల వారి భాష్యం, శ్రీకృష్ణుడే భారమైన వస్తువులతో అత్యంత భారతుడనియు సమస్తం అతని అందే నెలకొన్నదనియు మతస్థాని సర్వభూతాని యశోద ఎరుగజాలకున్నాను. మయా తత్మిదం సర్వం జగద్వ్యక్తం జగదవ్యక్తమూర్తిన భగవద్గీత 9.4 అందు ద్రోపరిచినట్లు అవ్యక్త రూపంలో శ్రీకృష్ణుడు సర్వత్ర నెలకొని ఉన్నాడు. సమస్తము అతని అందే నెలకొని ఉన్నది, అయినను శ్రీకృష్ణుడు సర్వత్రా లేడు. నచాహం తేష్య వశిష్ట యోగమా ఏర్పాటు చే యశోద శ్రీకృష్ణునితో తల్లిగా వ్యవహరిస్తున్న కారణమున ఈ తత్వము తెలుసుకొని జాలకపోయాను. శ్రీకృష్ణుని ప్రభావం నిర్గనదై ఆమె అతని రక్షణ కొరకు నారాయణను ఆశ్రయించాను. ఆ పరిస్థితిని పరిహరించడక బ్రాహ్మణను పిలిపించాను. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ బ్రాహ్మణులను పిలవడం అనేటువంటిది వీళ్ళ యొక్క ఆనవాయితీ మనం చూస్తూనే ఉన్నాం. మనం ఏదైనా ప్రాబ్లం వస్తే హరే కృష్ణ మాత్రం చెప్పిస్తాం. ఓకే, కృష్ణుడే చూసుకుంటాడు. కానీ కృష్ణుడే స్వయంగా ఒళ్ళో కూర్చొని ఉన్నారు. కృష్ణుడే స్వయంగా ఒళ్ళో కూర్చొని ఉన్నప్పుడు కృష్ణుడి కంటే రక్షణ కలిగించేది ఎవరు? ఈ విషయం తనకు తెలియదు, పాపం తనకు తెలియదు. మనందరూ కృష్ణుడి కోసం వెతుకుతాం. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే కృష్ణుడే ఒళ్ళో కూర్చోబెట్టుకుని కృష్ణుడితో ప్రాబ్లం కలిగినప్పుడు ఆమె కృష్ణుడు తప్ప చెప్పకుండా ఆమె బ్రాహ్మణుని పిలవడం, విష్ణువుని పూజించడం ఇలాంటివన్నీ చేస్తున్నారు, నారాయణుని పూజించడం. ఆమెకి తెలిసింది అదొకటే. ఓకే, అందుకని వెంటనే ఆమెకి ఇప్పుడు బరువు ఎక్కేసరికి ఆమెకి ఏమనిపించిందంటే ఏదో రాక్షసుడు, ఏదో అసురుడు ఆవరిస్తున్నారు. అందుకనే శ్రీకృష్ణుడు బరువెక్కుతున్నారు. అందుకనే కృష్ణుణ్ణి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో ఏ అసురుడో ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అలాంటి అసురుడు బారి నుంచి శ్రీకృష్ణుని రక్షించడం కోసం, మళ్ళీ తిరిగి మామూలుగా తేలిగ్గా మారడం కోసం ఏదో ఒక ఫెదర్, ఒక ఆకు ఈకలాగా, ఎలా అయితే ఒక ఆకు ఎలా ఉంటుందండి, ఎంత బరువు ఉంటుందండి ఒక ఆకు? అలా బరువు ఉండాలి శ్రీకృష్ణుడు అని యశోదామాత కోరుకుంటున్నారు. ఇంతకుముందు అలానే ఉండేవాడు,
కానీ ఇప్పుడు ఒక కొండను మోసినట్టుంది, ఒక పర్వతాన్ని మోసినట్టుంది. ఎందుకు? ఆమెకు తెలియదు పాపం శ్రీకృష్ణుల్లోనే సమస్త సృష్టి ఉంది అనేటువంటి విషయం ఆమెకు తెలియదు. ఈ విషయాన్ని కూడా శ్రీకృష్ణుడు యశోదామాతకి తెలియజేస్తారు ఈ అధ్యాయం చివరిలో. ఈ అధ్యాయం చివరిలో యశోదామాత ఏదైతే తెలుసుకోలేకపోయిందో, ఎందువల్ల శ్రీకృష్ణుడికి ఇన్ని కష్టాలు జరుగుతుంటే ఆ బ్రాహ్మణ్ణి ఈ బ్రాహ్మణ్ణి ఆశ్రయిస్తుంది, చిన్న బరువును కూడా శ్రీకృష్ణుడికి అది ఒక అబ్నార్మల్ ప్రాబ్లం లాగా ట్రీట్ చేసినటువంటి ఆ యశోదామాతకి సమస్త సృష్టి నాలోనే ఉంది చూడు అని చెప్పేసి ఈ అధ్యాయం చివరిలో చూపిస్తారు. ఓకే, సో ఈ విషయము ఆమెకు తెలిసిందల్లా ఏమిటంటే ఆమె వెంటనే నారాయణుని పూజించడం, కృష్ణుని యొక్క క్షేమాన్ని కోరుకోవడం, తరువాత బ్రాహ్మణుని పిలిపించడం, శాంతి పూజలు చేయించడం, లేదంటే కృష్ణుడికి రక్షణ కట్టించడం, లేదంటే కృష్ణుడికి వేద మంత్రాలతోటి రక్షణ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఆమె చేసేటువంటి ప్రక్రియ. ఓకే, ఇప్పుడు ఆమె ఆయన్ని దించి యశోదని కిందకి దించి నారాయణని స్మరించి బ్రాహ్మణుని పిలిచి వాళ్ళ ద్వారా ఆమె చేయాల్సినటువంటి తతంగం అంతా కూడా చేస్తున్నారు. నెక్స్ట్ 20వ శ్లోకం సుజాత మాతాజీ. దైత్యో నామ్నా తృణావర్తః కంసభృత్యః ప్రణోదితః. దైత్యో నామ్నా తృణావర్తః కంసభృత్యో ప్రణోదితః. చక్రవాత స్వరూపేణ జహారాసీనమర్భకం. చక్రవాత స్వరూపేణ జహారాసీనమర్భకం. బాలుడు నేలపై కూర్చొని ఉండగా కంసుని అనుచరుడు తృణావర్తునుడును తృణావర్తుడును దైత్యుడు కంసుని యొక్క ప్రేరణ చే సుడిగాలి రూపమున అతడకు వచ్చి వలీలగా అతడిని ఆకాశమునకు ఎత్తుకొని పోయిను. భాష్యం, శ్రీకృష్ణుని యొక్క బరువును మోయుట తల్లికి దుస్సాహమయ్యను, కానీ తృణావర్తుడు వచ్చి అతన్ని వలీలగా ఎత్తుకొని పోయాను. శ్రీకృష్ణ భగవానుడు అతింత్య మగు శక్తికి ఇది మరి ఒక నిదర్శనము. తృణావర్తుడు వచ్చినప్పుడు అతడు గడ్డిపోచ కన్నను తేలికగా కాగా ఆ దానవుడు అతన్ని ఎత్తుకొని పోగలను. అదే శ్రీకృష్ణుని యొక్క ఆనంద చిన్మయ రత్నము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో శ్రీకృష్ణ భగవానుడు తేలికైన దానికంటే తేలిగ్గా మారిపోయారు శ్రీకృష్ణ భగవానుడు ఒక్కసారి తృణావర్తుడు వచ్చేసరికి. మరి యశోదామాత ఎత్తుకున్నప్పుడు ఉన్నటువంటి బరువు కనుక ఇప్పుడు ఉంటే తృణావర్తుడు ఎత్తలేడేమో శ్రీకృష్ణుడిని. ఒకవేళ శ్రీకృష్ణుడు తృణావర్తుడు ఎత్తలేకపోతే తను ఆకాశంలో పైకి ఎగరాలి అని ఉన్నటువంటి కోరికను ఎలా తీర్చుకుంటారు? తీసుకోలేరు. ఆయనకు ఆల్రెడీ తన తల్లి ఎగరేసినటువంటి ఎత్తు సరిపోలేదు ఆయనకి, అంతకంటే ఎత్తు ఎగరాలని అనుకున్నారు. తృణావర్తుడు ఆల్రెడీ రావడం అనేటువంటిది జరిగింది. తృణావర్తుని ఎవరు పంపించారని? కంసుడు. కంసుడి ప్రేరణతోటి వచ్చినటువంటి తృణావర్తుడు చాలా అవలీలగా శ్రీకృష్ణ భగవానుని ఎత్తుకొని పోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారో చూద్దాం. సో చాలా తేలిగ్గా మారిపోయారట ఇప్పుడు, మళ్ళీ ఆకులాగా మారిపోయారు ఇప్పుడు మళ్ళీ. నెక్స్ట్ 21 శ్రీదేవి మాతాజీ. గోకులం సర్వమావృణ్వన్ మృష్ణంశ్చక్షూంషిరేణుభి. గోకులం సర్వం రావృణ్వన్ వృష్టిం చక్షుంషి రేణుభిః. ఈరయన్ సుమహా ఘోరా శబ్దేన స్ప్రదిశో దిశః. ఈరయన్ సుమహా ఘోరా శబ్దేన ప్రదిశో దిశః. ఆ దానవుడు ప్రబలమగు సుడిగాలి రూపమున సర్వ గోకులమును ధూళిచే కప్పివేసి ఎల్లరి దృష్టిని హరించి అతి భీకరమగు నాదముచే సమస్త దిక్కులను ప్రతిధ్వనింపచేసెను. భాష్యము, తృణావర్తాసురుడు సుడిగాలి రూపమును ధరించి సర్వ గోకులమును ధూళిచే కప్పివేశను. దానిచే అత్యంత చేరువలో ఉన్నది కూడా ఎవరికి కంటికి కనపడకపోయెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో దానవుడు సుడిగాలి రూపంలో రావడం అనేటువంటి జరిగింది. ఆ సుడిగాలి రూపంలో వచ్చినటువంటి ఆ దానవుడు గోకులం మొత్తాన్ని కూడా ధూళితో కప్పేసేసారు. అంటే అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు, ఎవరికి ఏమీ కనపడదు. సో ఎవరి దృష్టినైనా సరే హరించి అతి భీకరముగు నాదము చే సమస్త దిక్కులను ప్రతిధ్వనింపజేసను. చాలా పెద్ద సౌండ్ సుడిగాలి వచ్చినప్పుడు ఎలా వస్తుందండి? శబ్దంగా శబ్దాలు కూడా వస్తాయి కదా, సో ఉరుములు శబ్దాలు ఎలా వస్తాయి, అలానే సుడిగాలి వచ్చినప్పుడు కూడా ఉస్సుమని సౌండ్ వస్తుంది. సో అలాంటి శబ్దం వచ్చేసింది మొత్తం కూడా ఎవరికి ఇంకా ఏమీ వినపడట్లేదు. పైగా అక్కడ జరుగుతున్నటువంటిది అంతా కూడా ఎవరికి కనపడకుండా ఉండడం కోసం ఆయన మొత్తం కూడా ధూళితో కప్పేసేసారు. సో ఎంత ధూళి వచ్చిందంటే ఒక ధూళి మేఘం లాగా అనమాట. ఇంకా ఎదురుగున్న వాళ్ళు కూడా ఎవరు కనపడనంత ఇదిగా
అంతా కూడా అలా అయిపోయింది. నెక్స్ట్ ఉమాపతి ప్రభుజీ 22. ముహూర్తామభవద్భోష్టం రజసా తమసావృతం. ముహూర్తామభవద్భోష్టం రజసా తమసావృతం. సుతం యశోధా నాపస్త్యా నాపశ్య తస్మిన్ తస్మిన్యస్తవతీయతః. సుతం యశోధా నాపశ్య తస్మిన్ న్యస్తవతీయతః. క్షణకాలము గోష్టమంతయు దూలిచే గాఢాంధకారంతో నిండిను. అప్పుడు యశోదకు తానుంచిన చోట పుత్రుడు కనబడకపోయాను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో మనందరికి కూడా కృష్ణుడు పొందాలి అంటే మనం ఏ గుణంలో ఉండాలి? శుద్ధ సత్వ గుణాన్ని, శుద్ధ సత్వ గుణం వేరు, సత్వగుణం వేరు అని లేదు అసలు యాక్చువల్ గా నిజానికి అయితే. ఓకే, సత్వగుణమే శుద్ధ సత్వ గుణం. అలాంటిది ప్రస్తుతం కలియుగంలో అలాంటి శుద్ధ సత్వ గుణం అనేటువంటిది ఏది లేదు. ఎవరు శుద్ధ సత్వ గుణంలో లేరు. అందుకనే గుణాతీతమైనప్పుడు సత్వగుణం ఏదైతే ఉందో శుద్ధ సత్వగుణం అని, గుణాతీతం కాకపోయినప్పటికీ మనం సత్వగుణంలో ఉన్నాం. అలాంటి సత్వగుణంలో ఉన్నప్పటికీ మనలో ఎంతో కొంత రజోగుణం, ఎంతో కొంత తమో గుణం అనేటువంటిది మిక్స్ అయ్యింది. ఓకే, ఆ తమో గుణం రవ్వంత, రజోగుణం రవ్వంత మిక్స్ అయి ఉండడం వలన మనం అందరం కూడా ఏమైపోతుంది అని అంటే, మనం అందరం కూడా కృష్ణుడికి దూరం అయిపోయాం, కృష్ణుడిని చూడలేకపోతున్నాం, కృష్ణుడిని పొందలేకపోతున్నాం. గుణాతీతులు మావాలి, శుద్ధ సత్వంలోకి వెళ్ళాలి, అప్పుడే మనం కృష్ణుని పొందగలుగుతాం. అయితే ఇక్కడ చూడండి, ఈ శ్లోకంలో ఏం చెప్పారు, ముహూర్త మభవద్భోష్టం రజసా తమసావృతం అనేటువంటి చెప్పారు. అంటే దేనితోటి ఆవరించిపోయి ఉందంట, రజసా తమసావృతం అంటే ఏంటి, రజో తమో గుణంతోటి మిక్స్ అయిపోయింది. యాక్చువల్ గా రజస అంటే ధూళి, రజస అంటే ధూళి దుమ్ము. ఓకే, తర్వాత తమస అంటే అజ్ఞానం, అజ్ఞానం. అంతే కదండి, రజస అంటే తాత్పర్యం. ఇక్కడ చూడండి మనకి అంధకారం, అంధకారంతో నిండినది. రజస అంటే ధూళి చేత, తర్వాత తమస అంటే అంధకారం, అంధకారం. సో ఎప్పుడైతే మనము అంధకారంలో ధూళిలో ఉంటామో అప్పుడు మనకేం కనపడదు. ప్రస్తుతం గోకులంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా కృష్ణుడు కనిపించట్లేదు, కారణం రజస తమస అంధకారము మరియు ధూళితో తప్పబడిపోయి ఉండడం వల్ల. సో యాక్చువల్ గా అది మనకు అనుభవించుకుంటే రజోగుణము తమో గుణముతో కప్పబడి ఉన్నప్పుడు మనం కృష్ణుడు పొందలేం. ఓకే, ఈ ధూళి అనేటువంటిది ఏదైతే ఉందో అది రజోగుణాన్ని, ఈ యొక్క అంధకారం అనేటువంటిది ఏదైతే ఉందో అది తమో గుణాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు గోకులంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కృష్ణుడు కనిపించట్లేదు అని అంటే కారణం రజస తమస ధూళి అంధకారం. ధూళి ఏంటి మన లైఫ్ లో, ధూళి అంటే ఏంటి అని అంటే రజోగుణం ప్రభావం, అంధకారం ఏమిటి అని అంటే తమోగుణ ప్రభావం. ఎప్పుడైతే ఈ గుణాల యొక్క ప్రభావంలో మనం ఉంటామో అప్పుడు మనం కృష్ణుడిని పొందలేము. ఎందుకు, కృష్ణుడు గుణాతీతుడు కాబట్టి కదా, కృష్ణుడు గుణాతీతుడు కాబట్టి మనం కూడా గుణాతీతులు అవ్వాలి, అప్పుడే మనము కృష్ణుని పొందగలుగుతాం. సో కృష్ణుని వాళ్ళు చూడలేకపోయారు రజస తమసావృతం వల్ల. ఓకే, నెక్స్ట్ 23. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. ఋణావర్తుడు వెదజల్లిన ధూళి వలన జనులు తమ్ము గాని ఇతరులు గాని కాంతదారక విమోహితులు కలత చెందిన వారేది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో తృణావర్తుడు వలన కలిగినటువంటి అక్కడ ధూళి ఏదైతే ఉందో, సో వాళ్ళని వాళ్ళు చూసుకోలేకపోయారు ఆ ధూళి కారణంగా. అలానే శ్రీకృష్ణుడు కూడా వాళ్ళు చూడలేకపోయారు. అలానే ఎవరిని ఎవరు కూడా చూడలేకపోయారు. అంతగా ధూళితోటి మొత్తం ఆవరించబడిపోయింది అనమాట. చూసారా నా వెనకాల ఫోటోలో ఎలా ఉందో, ధూళితోటి ఎలా ఉంది.
సో చూసాం బ్రో, చూస్తాను ఇప్పుడే. సో అలా ఉందన్నమాట. నెక్స్ట్ 24 సూర్యకుమారి మాత. హరే కృష్ణ ప్రభు. ఇతి కర పవన చక్రపాంశు వర్షే, ఇతి కర పవన చక్రపాంశు వర్షే, స్తుత పదవీమ బలా విలక్షమాత, స్తుత పదవీమ బలా విలక్షమాత, అతి కరుణ మనుస్మరంత్య శోచ, అతి కరుణ మనుస్మరణ్ మరణ్ అతి కరుణ మనస్మరణ్య శోచ, భువి పతితా మృత వత్సకా యథాగతో యథాగౌ, భువి పతితా మృత వత్సకా యథాగౌ. భావం తీవ్ర మగు సుడిగాలిచే రేగిన ధూళి కారణమున యశోద తన పుత్రిని జాడను గాని అతడు కనబడకపోవటకు కారణమును గాని ఎరుగుజాలకపోయాను. అంతట ఆమె దూడను కోల్పోయిన ఆవు వలె నేలపై పడి అతి దీనముగా విలపింపసాగాను. సో ఒక్కసారిగా తన ఒడిలో ఉన్నటువంటి పిల్లవాడు క్షణంలో మాయమైపోయాడు అనుకోండి, ఎలా ఉంటుందో తల్లికి? ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో ఎవరికి తెలియదు. ఓకే, ఎందుకు జరిగిందో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు. సో ఏం చెయ్యాలో కూడా తెలియదు. ఒక్కసారిగా ఆమెకు కూలబడిపోయింది. ఓకే, సో కృష్ణుడు కనిపించట్లేదు, ఎక్కడికి పోయాడో తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఒక దూడను కోల్పోయినటువంటి ఆవు ఏ విధంగా అయితే కుప్పకూలిపోతుందో ఆ విధంగా తన కొడుకును కోల్పోయినటువంటి యశోదమాత కూడా కుప్పకూలిపోయాడు. నెక్స్ట్ 25వ శ్లోకం రాధారాణి మాతాజీ. రుచితమను నిమశ్య తత్ర గోప్యో, రాధారాణి మాతాజీ లక్ష్మీ మాత చదవండి, రామారావు ప్రభు చదవండి. రుధీతము రుధీతమను నిమశ్య తత్ర గోప్యో, రుధితమను నిమశ్య తత్ర గోప్యో, వృషమను తప్తప్తతి యో శ్రుపూర్ణముఖ్యః, వృషమను తప్తది యో శ్రుపూర్ణముఖ్యః, రురుధురనుల రురుధురనుపలభ్యనంధసూనుం, రురుదురమదురసులభ్య నస్త్రమూనం, పవన ఉపారతపాంశు వర్షవేగే, పవన ఉపారతపాంశు వర్షవేగే. ధూళి వాయువేగము శాంతించిన అంతటా యశోద యొక్క దీనమగు రోదనమును విని ఓపికలు ఆమె చెంతకు చేరిది. కృష్ణుని గాంచున వారై వారును మిగుల దుఃఖితులై అశ్రుపూర్ణ నయనములతో యశోదతో పాటు విలపింపసాగిరి. హరే కృష్ణ. భాష్యము కృష్ణుని యొక్క గోపికలకు కృష్ణుని ఏడ గోపికలకు ఉన్నట్టే ఈ అనురాగము అద్భుతమైనది, దివ్యమైనది. గోపికల యొక్క సమస్త కార్యములకు కేంద్ర బిందువై శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు వారు ఆనందంగా ఉండేది, శ్రీకృష్ణుడు లేనప్పుడు వారు దుఃఖితులైంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు కనబడకపోయినందున యశోద రోదించుచుండగా ఇతర గోపికలు కూడా విలపించుచుండ్రి. హరే కృష్ణ ప్రభుజీ. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కొంచెం శాంతించిన తర్వాత, అంటే అప్పటి వరకు కూడా దుమ్మితోటి ధూళితోటి అంధకారంతోటి కప్పబడిపోయినటువంటి పరిస్థితి నుంచి కొంచెం బయటకు రాగానే, అంటే అక్కడ ధూళి తగ్గిపోయింది, అంటే తృణావర్తుడు వెళ్ళిపోయాడు. తృణావర్తుడు వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? ఇంకా అక్కడేమి ధూళి ఉండదు. సో ఎప్పుడైతే అలా జరిగిందో వెంటనే అక్కడికి గోపికలు రావడం అనేటువంటి జరిగింది. అప్పటికి కృష్ణుడు కనిపించట్లేదు. కృష్ణుడు కనిపించినటువంటి బాధతోటి వాళ్ళు యశోదమాత దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది. యశోదమాతతో పాటుగా వాళ్ళు కూడా విలపిస్తూ ఉన్నారు. యాక్చువల్గా కృష్ణుడు ఉన్నప్పుడు కృష్ణుడి మీద యశోదమాతకి కంప్లైంట్లు చేస్తూ ఉంటారు ఈ గోపికలు, కానీ కృష్ణుడు లేనప్పుడు కృష్ణుడు కనిపించకపోతే వాళ్ళు ఉండలేనటువంటి పరిస్థితి. అంటే ఏ కంప్లైంట్లు చేసినా ఎన్ని చేసినా కానీ కృష్ణుడు అంటే వాళ్ళకి ఇష్టమే. కృష్ణుడి మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ అనేటువంటి కంప్లైంట్లు చేశారు కాబట్టి లేదని కాదు. గోపికలు అందరూ కూడా యశోద మాతకి కంప్లైంట్ చేశారు. అలా చేయడం, కృష్ణుని ఏడిపించడం, కృష్ణుడి ద్వారా వాళ్ళు ఏడిపింపబడడం. కృష్ణుడు ఏం చేస్తారు, గోపికల ఇళ్ళకి వెళ్ళిపోయి ఒక గోపికకి ఇంకొక గోపికకి జడలు ముడేస్తారు. సో
ఆ విధంగా వాళ్ళకి వాళ్ళకి గొడవలు పెడతారు. ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా ఇష్టం. రోజు కృష్ణుడు రావాలి, రోజు కృష్ణుడు ఇలా చేయాలి అని వాళ్ళు కూడా కోరుకుంటారు. ఒక్కరోజు కృష్ణుడు రాకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఒక్కరోజు ఒక క్షణం కృష్ణుడు కనిపించకపోతేనే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి. విలపిస్తున్నారు వాళ్ళు, ఓకే, మిస్ అయిపోతున్నారు. అందుకని ఇప్పుడు యశోదామాత దగ్గరికి వచ్చి యశోదామాత ఆల్రెడీ రోధిస్తూ ఉంది, వాళ్ళతో పాటు ఆమెతో పాటు వాళ్ళు కూడా రోధిస్తున్నారు. నెక్స్ట్ శ్రీదేవి మాత, శ్రీదేవి మాత చదువు. తృణావర్తస్యాంతరయో వాత్యోర్ ఉపధరో హరన్. మీట్ లో ఉన్నారు, మాత మీట్ లో ఉన్నారు. తృణావర్త శాంతరయో వాచ రూపధరో హరన్. కృష్ణం న భోగతో గంతుం నా శక్నోద్భూరి భారవృత్. కృష్ణం న భోగతో గంతుం నా శక్నోద్భూరి భారవృత్. తీవ్రమగు సుడిగాలి రూపమును ధరించిన తృణావర్తుడు శ్రీకృష్ణుని ఆకాశంలో మిక్కిలి ఎత్తునకు గొనిపోయాను. కాని శ్రీకృష్ణుడు ఆ దానవుని కన్నను బరువుగా అయినంతట వాడు వేగము నాపి ముందుకు పోజాలకు పోయెను. భాష్యము: శ్రీకృష్ణునకు తృణావర్తాసురునకు యోగబలమునందు ఇచ్చట పోటీ నెలకొనినది. యోగమును అభ్యసించట ద్వారా అసురులు సాధారణముగా అణిమ లిగిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్య ఈసిత్వ వసిత్వ కామావ సాయత అను అష్టసిద్ధులను బడిగిచుందురు. కాని అసురుడు అట్టి బలమును కొంతవరకు పొందినప్పటికీ శ్రీకృష్ణుని యోగబలంతో పోటీకెక్కజారుడు. ఏలయనగా శ్రీకృష్ణుడు సమస్త యోగబలమునకు మూలమైన యోగేశ్వరుడు. ఎత్ర యోగేశ్వరో హరిహి. ఎవరును శ్రీకృష్ణుతో పోటీ చేయజాలరు? అయినను ఒకప్పుడు అసురులు శ్రీకృష్ణుని యోగబలంతో రవ్వంత భాగమును పొందిన వారై దానిని మూర్ఖజనులకు ప్రదర్శించి తామే భగవంతుడని చెప్పుకొనదురు. భగవంతుడు పరమ యోగేశ్వరుడని తెలియకనే వారు అట్లు చేయుదురు. తృణావర్తుడు మహిమా సిద్ధిని బడసిన వాడై శ్రీకృష్ణుడు సాధారణ బాలుడన్న చందమున అతనిని హరించుటను మనమిచ్చట గాంచవచ్చును. కాని శ్రీకృష్ణుడు కూడా మహిమా సిద్ధ యోగి అయ్యేను. యశోద శ్రీకృష్ణుని మోయినప్పుడు అతడు ఎంత బరువుగా నయ్యనగా బాలకృష్ణుని ఎత్తుకొనుట ఆమెకు అలవాటే అయినను అతనిని ఇప్పుడు మోయజాలక క్రిందకు దింపెను. ఆ విధంగా తృణావర్తుడు ఆమె ఎదుటనే శ్రీకృష్ణుని హరింపగలిగాను. కాని శ్రీకృష్ణుడు ఆకాశంలో మహిమా సిద్ధిని చూసినప్పుడు ఆ అసురుడు ముందుకు పోజాలక తన వేగము నాపి ఆ దేవదేవిని ఇచ్చానుసారము క్రిందకు రావలసి వచ్చెను. కనుక ఎవ్వరూ శ్రీకృష్ణుని యోగ బలంతో పోటీ పడరాదు. భక్తులు సహజముగానే సమస్త యోగ బలంను కలిగి ఉందురు. కాని వారు ఎన్నడూ శ్రీకృష్ణునితో కృష్ణునికి సంపూర్ణ శరణాగతులై ఉందురు. వారి యోగ బలము శ్రీకృష్ణుని కరుణ ద్వారా ప్రదర్శితం అగును. భక్తులు ప్రదర్శింపగలిగినట్టి యోగ బలమును అసురుడు కలనైనా ఊహింపజాలడు. కాని దానిని వారెనడును తమ ఇంద్రియ ప్రీత్యర్థము ప్రదర్శింపరు. వారేది చేసినను భగవత్ ప్రీత్యర్థమే అయ్యుండును. అందువలన వారెల్లప్పుడు అసురుల కన్నను ఉన్నత స్థానంలో నిలిచిందురు. కృత్రిమముగా శ్రీకృష్ణునితో పోటీ పడి కర్మిష్ఠులు యోగులు జ్ఞానులు పలువురు ఉందురు. అందువలన శ్రీమద్ భాగవతమును ప్రామాణికుల ద్వారా విననట్టి సాధారణ మూర్ఖజనులు ఎవడో సాధారణ యోగిని భగవంతుడు అని భావించుచు జరుగుచుండెను. ఏదో అల్పమైన యోగ శక్తిని ప్రదర్శించి తమ్ము భగవత్ అవతారములుగా చెప్పుకొనడి బాబాలు ప్రస్తుతము పలువురు తయారైనారు. కృష్ణ సంబంధ విజ్ఞానము కొరవడిన కారణమున మూర్ఖజనులు వారిని భగవంతుడు అని భావింతురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి యోగ శక్తులతో కంపేర్ చేస్తే ఏ అసురుడికి ఉన్నటువంటి యోగ శక్తి కూడా పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే ఎవరికి ఏ శక్తి ఉన్నా కానీ భగవంతుడి యొక్క శక్తిలో అంశం మాత్రమే ఉంటుంది, ఓకే, అది యోగ శక్తి అయినా సరే. సో కొంతమంది అసురులకు కూడా ఇలాంటి యోగ శక్తులు ఉన్నాయి. మరి ఏ విధంగా తృణావర్తుడు అనేటువంటి రాక్షసుడు ఒక సుడిగాలిలా వచ్చారు? అది కూడా యోగ శక్తే, ఓకే. ఏ విధంగా శ్రీకృష్ణ భగవాను చాలా తేలికగా ఆయన అంత పైకి తీసుకెళ్లిపోయారు? ఆయన ఎంత పైకి తీసుకెళ్లారు అంటే 3 లక్షల మైళ్ళ దూరం పైకి తీసుకెళ్లారు. ఎంత దూరం అంటే కృష్ణుడు యశోదమాత ఎంత ఎత్తు ఎగరేయాలని కోరుకున్నారు? 3 లక్షల మైళ్ళు ఎత్తి ఎగరేయాలని కోరుకున్నారు. అంతగా ఎగరాలని కోరుకున్నారు. అందుకనే తృణావర్తుని పిలిచారు. తృణావర్తుడు తీసుకెళ్లిపోయారు 3 లక్షల మైళ్ళ ఎత్తుకే వరకు తీసుకెళ్లిపోయారు. మరి అలా తీసుకెళ్లిపోయినటువంటి వ్యక్తికి యోగ బలం ఉన్నట్ట, లేకపోతే సామాన్యమైనటువంటి వ్యక్తి అయితే తీసుకెళ్లగలరా? అష్టసిద్ధులు ఉన్నాయి ప్రభుజీ, అష్టసిద్ధులు ఉండాలి. సో అలాంటి తృణావర్తునుడు కంటే కూడా యోగ బలంలో
ప్రముఖమైనటువంటి వ్యక్తి ఎవరు అని అంటే శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే అంత గొప్ప శక్తిని కలిగినటువంటి తృణామూర్తుడి యొక్క శక్తి కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తిలో అంశం మాత్రమే. ఓకే, శ్రీకృష్ణ భగవానుడు ఆయన అంత ఎత్తు ఎత్తుకోనివ్వగలిగారు. అంటే శ్రీకృష్ణుడిని ఎత్తడం అనేటువంటిది తృణామూర్తుడికి సాధ్యం కాదు, కానీ శ్రీకృష్ణుడు ఎలవ్ చేశారు. ఓకే, ఒప్పుకున్నారు, నువ్వు ఇంకా ఎత్తుకు తీసుకెళ్ళు అని ఒప్పుకున్నారు కాబట్టి ఆయన తీసుకెళ్లారు. సో అంత ఎత్తుకు తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ ఆయన బరువుగా మారడం స్టార్ట్ చేశారు. తృణామూర్తుడు బరువుగా మారిపోయారు. అయితే మీరు ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఇంతకు ముందు కూడా శ్రీకృష్ణ భగవానుడు యశోదామాత ఒడిలో ఉన్నప్పుడు బరువుగా మారారు, ఇప్పుడు కూడా తృణావర్తుడి యొక్క భుజం మీద ఉన్నప్పుడు బరువుగా మారిపోయారు. ఏంటి రెండింటి బరువుగా మారడంలో ఉన్నటువంటి తేడా ఏమిటి అని అంటే, యశోదామాత ఒడిలో ఉన్నప్పుడు బరువుగా మారిపోతే యశోదామాత బరువును మోయలేక శ్రీకృష్ణుని తీసి కిందకి దించగలిగే అంత బరువు వరకే ఆయన బరువు అయ్యారు. మా ఊళ్ళో ఏదైనా బరువు ఉందనుకోండి, ఒక కిలో రాయి పెట్టామనుకోండి, బరువు అనిపిస్తుంది, కానీ కిలో రాయిని తీసి కింద పెట్టగలమా? మనం పెట్టలేమా? కిలో రాయి మన ఒళ్ళో ఉందనుకోండి, కిలో రాయి బరువు అనిపిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని తీసి కింద పెట్టగలమా లేదా? అదే ఒక మీ ఒళ్ళో ఒక 500 కిలోల బరువు ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అంత బరువుంటుంది అనమాట. ఓకే, కాబట్టి యశోదామాత ఒళ్ళో ఉన్నప్పుడు యశోదామాతకి బరువును కలిగించారు. ఎంత బరువు అంటే యశోదామాత ఆ బరువును ఎత్తి పక్కన పెట్టే అంత అంత బరువే. ఓకే, కానీ తృణావర్తుడి భుజం మీద కూర్చొని 300,000 మైళ్ళ దూరం పైకి పోయిన తర్వాత బరువు కల్పించినప్పుడు తృణావర్తుడు ఎత్తి తృణావర్తుడి మీద ఇంకా కదలలేని పరిస్థితి ఏర్పాటు చేసేసారు. ఓకే, తృణావర్తుడు ఆ బరువుని మోయలేని పరిస్థితి, ఆ బరువును దించలేని పరిస్థితి. అది కృష్ణుడి యొక్క శక్తిలో ఉన్నటువంటి మహిమ. ఓకే, బరువు అయ్యారు కానీ ఇంతకు ముందులా బరువు అవ్వలేదు, అంతకు మించిన బరువు అయ్యారు. తృణావర్తుడు మోయలేనంత బరువు అయ్యారు. సరే మోయలేను కదా అని చెప్పేసి దించేద్దాము అని అనుకుంటే దించలేనంత బరువు కూడా అయ్యారు. అది కృష్ణుడు తృణావర్తుడికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఓకే, తృణావర్తుడు అలాంటి పరిస్థితుల్లో ఉంచేశారు, అంత పైకి తీసుకెళ్లారు. శ్రీకృష్ణుడి కరుణ లేకుండగా మళ్ళీ తిరిగి ఆయన శ్రీకృష్ణుడిని దించలేరు. శ్రీకృష్ణుడే తనకు తానుగా మళ్ళీ తేలిగ్గా మారితే తప్ప తృణావర్తుడు శ్రీకృష్ణుడిని దించలేరు. ఒక్కసారి 500 కిలోలు 1000 కిలోలు మన నెత్తి మీద పెడితే మనం మోయలేము దించలేము, అలాంటి పరిస్థితి అనమాట. అలాంటి పరిస్థితిలో తృణావర్తుడు ఉంచేశారు. కాబట్టి మనకు ఉన్నటువంటి ఏవో కొన్ని యోగ సిద్ధులను చూసుకొని మనం గర్వితులం అవ్వకూడదు. ఎందుకంటే కృష్ణుడి యొక్క యోగ శక్తి ఏదైతే ఉందో ఆ యోగ శక్తిలో అంశ మాత్రం కూడా మన యోగ శక్తి దేనికి పనికిరాదు. ఎవరికైనా కొన్ని ప్రత్యేకమైనటువంటి కళలు ఉన్నాయనుకోండి, ఒక ప్రత్యేకమైనటువంటి టాలెంట్ ఉందనుకోండి, ఆ టాలెంట్ ఆ కళ కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలలో అంశ మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మనలో విద్యాహంకారం అనేటువంటిది ఉండదు. అలా మనం ఎప్పుడైతే మనం గ్రహించమో ఏమవుతుంది అని అంటే మనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను చూసుకుని మనమే గర్వితులం అవుతాం, మనమే విద్యాహంకారులం అవుతాం. ఇంకా కొంతమంది యోగులు కొంతమంది భావాలైతే నేనే దేవుణ్ణి అని చెప్పుకొని తిరుగుతారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి మాయ మంత్ర ఇంద్రజాల శక్తులతోటి అది కూడా కృష్ణుడు ఇచ్చిందే పాపం వాళ్ళకి. ఓకే, ఏ జన్మలో ఏ యోగ సిద్ధిలో పొంది ఉంటారు అది కూడా కృష్ణుడు వాళ్ళకి ఇచ్చేశారు. అది పొందినటువంటి వాళ్ళు మా అంత గొప్ప వాళ్ళు లేరు, మేము భగవంతులము అని చెప్పేసి చెప్పుకొని మూర్ఖులమైనటువంటి మనలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మనల్ని వాళ్ళకు ఉన్నటువంటి మహిమలను చూపించి వాళ్ళకు ఉన్నటువంటి సిద్ధులను చూపించి మనల్ని భగవంతుడు అని మోసం చేసి మన దగ్గర డబ్బులు పొందడం, మన దగ్గర భౌతికమైనటువంటి లాభాలను పొందడం అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకనే ఇప్పుడు ఎవరినైనా సరే కృష్ణుడితో సమానము అనేటువంటి భావనలో ఎవరిని కూడా మనము కలియుగంలో చూడకూడదు. ఓకే, చూస్తే మనం మూర్ఖులు. అందుకని ఇక్కడ చూడండి, రుక్పాదల వారే చెప్తున్నారు మూర్ఖుల దగ్గరకు వస్తారు ఇలాంటి యోగ సిద్ధులు ఉన్నటువంటి వాళ్ళు, వచ్చి వాళ్ళ యొక్క యోగ సిద్ధిని చూపించి నేనే భగవంతుడు అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళ యోగ సిద్ధి కృష్ణుడి యొక్క యోగ సిద్ధిలో అంశం మాత్రమే అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎప్పుడు తెలుస్తుంది మనకి? కృష్ణుడికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు ఉన్నప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ 27వ శ్లోకం. హైమవతి మహర్షి, తమస్మానం మన్యమాన ఆత్మనో గురుమత్తయ. తమస్మానం మన్యమాన ఆత్మనో గురుమత్తయ. గలే గృహీత ఉత్సృష్టం నాశక్నోదద్భుతార్భకం. గలే గృహీత ఉత్సృష్టం నాశక్నో అద్భుతార్భకం. శ్రీకృష్ణుని పరువు కారణమున తృణావర్తుడు
అతన్ని మహాపర్వతము లేదా లోకపిండమని భావించాను. కానీ శ్రీకృష్ణుడు వాని కంఠమును గట్టిగా పట్టుకున్న కారణమున ఆ అసురుడు అతన్ని విడిచిపెట్టజాలకపోయాడు. శ్రీకృష్ణుని మోయజాలక విడిచిపెట్టను సాధ్యపడక అతడు అద్భుత బాణుని వాడు తలచెను. భాష్యము: శ్రీకృష్ణుని ఆకాశమును గొనిపోయి వధించుట తృణావర్తుని సంకల్పము. కాని ఆ దేవదేవుడు ఆ అసురుని దేహంపై సవారీ చేసి కొంత తడవు ఆకాశములో ఎగిరి ఆనందించాను. ఈ విధముగా కృష్ణుని వధింపవలనని తృణావర్తుని యత్నము భగ్నము కాగా ఆనంద చిన్మయ రస విగ్రహుడు శ్రీకృష్ణుడు ఈ లీలా వినోదం కావించెను. శ్రీకృష్ణుని బరువు వలన కిందకు పడిపోవచ్చునందున తృణావర్తుడు తన కంఠము నుండి ఆ బాలును దూరంగా పారవేయ కోరాను. కాని శ్రీకృష్ణుడు వాని కంఠమును గట్టిగా పట్టుకున్న కారణమున అది సాధ్యపడలేదు. తత్ఫలితముగా అది తృణావర్తుని యోగ బలమునకు తుదిగడి అయ్యను. ఇక వాడు శ్రీకృష్ణుని ఏర్పాటు చే మరణిపనున్నాడు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. సో ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆయన లీలలో కొంచెం మార్పులు చేస్తున్నారు. ఓకే, ఇప్పటి వరకు ఆయన చాలా బరువుగా అయిపోయారు. ఆ బరువు ఎంత బరువుగా అయ్యారు అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. కృష్ణుని మోయలేకపోతున్నాడు, కృష్ణుని దించలేకపోతున్నాడు. తృణావర్తుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇది చూసినటువంటి తృణావర్తుడికి అర్థమైపోయింది, శ్రీకృష్ణుడు సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఏదో చాలా గొప్ప వ్యక్తి, అద్భుత బాలుడు అని అనుకున్నారు. కానీ అంతలోనే శ్రీకృష్ణుడు ఒక చిన్న పిల్లవాడిలాగా డ్రామా చేస్తున్నారు మళ్ళీ. ఓకే, చిన్న పిల్లాడిలాగా డ్రామా చేస్తున్నారు. అంత ఎత్తుకు తీసుకెళ్ళిపోయినప్పుడు పిల్లాడిని ఏం చేస్తాడండి? ఆ పిల్లాడు ఏం చేస్తాడు? భుజం మీద కూర్చోబెట్టుకుని మనం ఎత్తుకు తీసుకెళ్ళామనుకోండి, కింద పడతానేమో అని భయపడి మెడను గట్టిగా పట్టుకుంటాడు. మెడను గట్టిగా పట్టుకుంటాడు, ఇంకా గట్టి పట్టుకుంటాడు. సో ఇప్పుడు గట్టిగా పట్టుకున్నాడు అంటే ఏం చేస్తున్నారు? బరువు అయితే పెరిగారు, తృణావర్తుడు బరువును మోయలేకపోతున్నారు. రెండవది, తృణావర్తుడు బరువుని దించలేకపోతున్నారు. ఇప్పుడు తృణావర్తుడికి ఉన్నటువంటి ఒకే ఒకటేంటి? గత్యంతరం, అంటే గట్టిగా అరవాలి. నా ఇప్పుడు మనకి అంత బాధ కలిగింది అనుకోండి, మనం మోయలేనంత బరువు మన నెత్తి మీద పెడితే, దించలేనంత బరువు మన నెత్తి మీద పెడితే మనం ఏం చేస్తాం? అయ్యో అమ్మో అని అరుస్తాం. కానీ ఇప్పుడు తృణావర్తుడు అరవడానికి కూడా వీలు లేకుండా గొంతు గట్టిగా పట్టేస్తున్నాడు. అంటే మోయలేకపోతున్నాడు, దించలేకపోతున్నాడు, అరవలేను, అరవలేకపోతున్నాడు. సో అలాంటి పరిస్థితి తృణావర్తుడికి కలిగించారు శ్రీకృష్ణ భగవానుడు. నెక్స్ట్ 28 మళ్ళీ శ్రీమద్ గలగ్రహణ నిశ్చేష్టో దైత్యో నిర్ఘత లోచన. గలగ్రహణ నిశ్చేష్టో దైత్యో నిర్ఘత లోచన. అవ్యక్త రావోణ్యపత సహ భాలో వ్యసుర్వజే. అవ్యక్త రావో న్యపత సహబాలో వ్యసువ్రజే. శ్రీకృష్ణుడు కంఠమును గట్టిగా పట్టుకొనగా తృణావర్తుడు నిశ్చేష్టుడయ్యను. వాని గొంతు పెగలలేదు. హస్తపాదములైనను వాడు కదిరింప జాలకపోయెను. నేత్రములు బహిర్గతములు గాక ఆ అసురుడు ప్రాణములు కోల్పోయి బాలునితో పాటు వ్రజమునందు నేలపై పడెను. హరే కృష్ణ. సో ఇప్పుడు ఆయన మాట్లాడలేకపోతున్నాడు, అరవలేకపోతున్నాడు, దించలేకపోతున్నాడు, ఎత్తలేకపోతున్నాడు. ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది అని అంటే, కృష్ణుడు గట్టిగా మెడను పట్టేసుకున్నాడు, భయపడుతూ పట్టుకున్నట్టు పట్టుకున్నాడు. కానీ ఆ పట్టుకున్నడం వల్ల ఆ తృణావర్తుడికి ఊపిరి కూడా ఆడట్లేదు, కళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి. ఓకే, ఆ పట్టు గట్టిగా పట్టుకోవడం వల్ల ఆ తృణావర్తుడు చనిపోయాడు, ఆ వ్రజభూమి మీద పడ్డాడు. మీరు ఒకటి ఆలోచించండి, ఆకాశంలో 300,000 మైళ్ళ దూరం పైకి వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడి నుంచి చనిపోతే కింద పడితే ఎక్కడ పడతాడు? ఎక్కడ పడాలి? చాలా దూరంగా పడాలి ప్రభుజీ. దూరంగా పడతాడు అనేటువంటి దానికి కంట్రోల్ ఉండదు. ఎక్కడ పడతాడు అనేటి దానికి కంట్రోల్ ఉండదు. పై నుంచి కిందికి వచ్చే లోపలనే ఎక్కడికెక్కడికైనా దానికి ఇది అవచ్చు. లేకపోతే ఆయన మామూలుగానే తిప్పుకుంటూ తిప్పుకుంటూ తీసుకెళ్ళిపోయాడు, ఎక్కడికో తీసుకెళ్ళాడు. కానీ కృష్ణుడు ఆయన జాగ్రత్తగా పట్టుకుని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి వ్రజభూమి మీదనే పడేశాడు. అంటే ఆ పడినప్పుడు కూడా ఎంత విధ్వంసం జరగాలి? పక్కనే ఉన్నటువంటి గోవులు, అక్కడే ఉన్నటువంటి ఏదైనా వస్తువు పడితే చాలా చుట్టూ చక్రవందర అయిపోతాయి అవుతాయి. కానీ అక్కడ ఏమీ జరగకుండా పడేశాడు. ఓకే, ఎలా పడేశాడు? ఒక రాయి మీద పడేశాడు. రాయి మీద పడేస్తే ఆయన చనిపోయాడు, కానీ ఆయనకు ఉన్నటువంటి శరీర అవయవాలు కూడా విడిపోయే అంత విధంగా రాయి మీద పడేసేసాడు. ఓకే, అంటే శ్రీకృష్ణుడికి ఎంత బలం ఉంది తృణావర్తుడిని కింద పడేయడానికి? కింద పడేటువంటి ఓకే, కొంచెం బలం ఉన్న వాళ్ళు ఎవరైనా పడేస్తారేమో కింద, కానీ ఎక్కడ పడాలి, ఎలా పడాలి అనేటువంటిది కూడా ప్లాన్ చేసి పడేటువంటి
అది కూడా ఒక సంవత్సరం వయసు ఉన్నటువంటి బాలుడు, అది కూడా ఒక అసురుణ్ణి, అది కూడా 300,000 మైళ్ళ దూరం పైకి తీసుకెళ్ళినటువంటి తర్వాత. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి అనేటువంటిది. ఓకే ఓకే, సో ఈరోజు ఇక్కడ ఆపుదాం మాతాజీ. సో శ్రీకృష్ణుడు పోతుని చంపినప్పుడు తన పెదవుల్లో ఉన్నటువంటి బలాన్ని చూపించేశాడు. ఓకే, అలానే శ్రీకృష్ణుడు శకటాసురుని చంపినప్పుడు ఏం చూపించాడు? తన పాదాలలో ఉన్న బలాన్ని చూపించేశాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు తన చేతిలో ఉన్నటువంటి బలాన్ని కూడా చూపించేసేసారు. ఓకే, సో ఈ లీల అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు ఇంకా ఏం చూపిస్తారు అనేటువంటిది మనం తర్వాత అధ్యాయంలో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. స్వంచ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో ఏవచ పితృనామ పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. అన్ని ఇంద్రియాలను చూపించారు ప్రభుజీ, ఇంద్రియాలతోనే. ఎస్ మాతాజీ, సో కృష్ణుడికి ఉన్నటువంటి బలము నాలుక, కాళ్ళు, చేతులు, తర్వాత సమస్త విశ్వాన్ని తన నోట్లో చూపించేస్తారు కృష్ణుడు. అయినా కానీ పాపం యశోద మాతకు అర్థం కాదు, ఇప్పుడైనా అర్థం చేసుకుంటదేమో అని ప్రయత్నం చేస్తున్నారు కృష్ణుడు. చూద్దాం. ఓకే హరే కృష్ణ. సో ఇప్పుడు వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుందా? సో కృష్ణుడు తన శక్తిని చూపించడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేసి నేను సామాన్యమైనటువంటి బాలుని కాదు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు యశోద మాతకి. లేత పెదాలతోటి కొరికి పూతను చంపినా ఆమెకు అర్థం కాలేదు, లేత కాళ్లతోటి శకటాసురుణ్ణి చంపినా అర్థం కాలేదు, ఇప్పుడు తన చేతులతోటి తృణావర్తుడు మెడ అర్థం కాలేదు. అందుకనే ఆయన తమ సమస్త విశ్వాన్ని తనలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు ఇక నెక్స్ట్ యశోదామాది. ఓకే ఎస్ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం క్విక్గా. హరే కృష్ణ ప్రభు, ఈరోజు క్లాస్ లో కొత్త విషయం తెలుసుకున్నాం ప్రభుజీ. కలియుగంలో మన మనసులో చెడు ఆలోచన వచ్చినా అది మనకి ఎటువంటి పాపాన్ని ఇవ్వద్దు అని అనే విషయం తెలియదు ప్రభుజీ. సో ఇది కొంత హ్యాపీగా అనిపిస్తుంది ప్రభుజీ, ఎందుకంటే ఫస్ట్ మనకు వచ్చేది అదే. అలా అని చెడు ఆలోచనలు రానివ్వకూడదు. అదే ప్రభుజీ, అంటే కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకు ఇలా వస్తున్నాయి అనుకుంటాం కదా, అంటే వచ్చినా చెడు ఆలోచనలు వచ్చినా కానీ మనకేమి పాపం రాదు అంటే అని చెప్పేసి చెడు ఆలోచనలు చేయడానికి మనం సిద్ధపడకూడదు. ఎందుకంటే చెడు ఆలోచనలు చేస్తూ చేస్తూ ఏదో ఒక రోజు ఆలోచన అనేటువంటి కార్యరూపంలోకి వచ్చేస్తుంది. ప్రభుజీ మాకేం అర్థమైందంటే ప్రభుజీ, కేవలము నామరూపం హరినామ సంకీర్తన చేయడం వల్ల మనము నిజంగానే శుద్ధులం అయిపోతాము అని, కాకపోతే ఎన్ని ఆఫర్స్ ఇచ్చారు పరిషత్ మహారాజు కలియుగం వచ్చినా గానీ మనకి ఈజీగా భక్తి చేయడానికి అనేది, అది చాలా బాగా అనిపించింది ప్రభుజీ. మీరు అన్నట్టే చాలా సందర్భాలలో చెయ్యలేము, అసలు ఏమి చేయలేము, కానీ ఈ ఆఫర్స్ అన్ని బాగున్నాయి ప్రభుజీ మాకి, అంటే భక్తిలో ముందుకెళ్ళడానికి అనేసి అనిపించింది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అందుకనే పరీక్ష మహారాజు కలిని రానిచ్చారు. అయినా మేము యూజ్ చేసుకోవట్లేదు, భౌతికంలో ఎంత మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తుంది. అవకాశాలు ఉన్నా మన భౌతిక లోకంలోనే ఉన్నాం కాబట్టి మనం ఇంకా అర్థం కావడం లేదు. అయినా కానీ చాలా కొసురుతా ఉంటారు కదా ప్రభుజీ భక్తి చేయడానికి, ఇన్నీ ఇచ్చినా గానీ ఎంత ఈజీ వే ఇచ్చినా గానీ కొసురుతా ఉంటారు కదా అని ఇప్పుడు బాధ అవుతా ఉంది ప్రభుజీ. అసలు చాలా ఎంత ఈజీగా ఇచ్చారు మనకి, ఎన్ని ఆప్షన్స్ లేవు, ఎంత కఠినం లేదు, అయినా గానీ కొసురుతా ఉంటారు కదా అప్పుడప్పుడు అనేది ఒక బాధ ప్రభుజీ. హరే కృష్ణ. సో తపస్సు, ధ్యానాలు, యజ్ఞాలు, అందుకనే అందరూ ప్రేయర్ చేసుకోండి మాతాజీ. అందరూ ప్రేయర్ చేసుకుంటే, ప్రేయర్ చేసుకుంటే కృష్ణుడు మనందరికి ఆ శక్తిని ఇస్తారు. ఓకే, చేయలేని పరిస్థితి నుంచి చేయగలిగే పరిస్థితికి వస్తుంది. సో ప్రేయర్ చేసుకోండి, మనందరికి కూడా అలాంటి అవకాశం కల్పించాలి. ఎస్ మాతాజీ. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ, మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. సో నెక్స్ట్ 8వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. దామోదర లీల స్టార్ట్ అవుతుంది. దామోదర లీల స్టార్ట్ అవుతుంది. దామోదర లీల చాలా బాగుంటుంది. సో 8వ అధ్యాయంలో సో తృణావర్తిని చంపేశారు, ఇంకా కొంచెం ఇంకా ఒక 5-6 శ్లోకాలు ఉన్నాయి, అది కంప్లీట్ చేసుకొని రేపు దామోదర లీల స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం.